పేరు వేణుగోపాల్ రెడ్డి. నేను ఎగ్జామ్ సంస్థలో డాక్టర్ స్పెషలిస్ట్ సోమినేషన్ డాక్టర్ స్పెషలిస్ట్ డాక్టర్ స్పెషలిస్ట్ అప్లై చేస్తున్నాను. ఇంతవరకు ఇది 2014 నుంచి ఇది 5వ ప్రోగ్రామ్ అనుకుంటున్నాను. సో చాలా మంది నాన్ ఫ్రెషర్స్ ఉన్నారు కదా, సో కొందరికి రిపిటేషన్ కూడా కావచ్చు ఈ ప్రోగ్రామ్. సార్, డాక్టర్ శ్రీధర్ సార్ చెప్పినట్టు కొన్ని స్లైడ్స్ రిపిటేషన్ అయింది. ఎక్కడైతే సార్ స్ట్రెస్ చేసి చెప్తున్నారో అక్కడ నేను ఆ స్లైడ్స్ స్కిప్ చేయడానికి ట్రై చేస్తున్నాను. సో పాలియోస్ లో ఏ టాపిక్ మనం పండించేసి అనే దాని గురించి అగ్రానమీ న్యూట్రిషన్ మీద కాన్సన్ట్రేట్ చేసి స్లైడ్స్ చేయబడినాయి. సో రెక్సాన్ అనేది నెదర్లాండ్ దేశానికి చెందిన ఒక మల్టీనేషనల్ కంపెనీ. 1924లో ఈ కంపెనీ స్టార్ట్ పర్సన్ రెక్సాన్ అనేటువంటి ఒక ఫార్మర్ ఈ కంపెనీ స్టార్ట్ చేసి ఆయనే స్వయంగా విత్తనాలు తయారు చేసి అక్కడ పక్కన ఉన్నటువంటి ఫార్మర్స్ విత్తనాలు ఇచ్చినట్టు ఆయనకు ఐడియా వచ్చింది. నేను ఎందుకు వేరే వేరే దేశాలకి ఈ విత్తనాలు సప్లై చేయకూడదని ఈ కంపెనీ 1924లో స్టార్ట్. రైక్లాన్ ఓన్లీ వెజిటబుల్ సీడ్స్, 100% వెజిటబుల్ సీడ్స్. మా దగ్గర దగ్గర దాదాపు 1000 వెరైటీస్ ఉంటాయి. 21 క్రాప్స్ లో మేము గ్లోబల్ యాక్టివ్. మీరు చూసినట్టయితే ఇక్కడ రైక్లాన్ చిన్న కంట్రీ, మన చిత్తూరు డిస్ట్రిక్ట్ కంటే ఇంకొంచెం జియోగ్రఫికల్ ఏరియాలో ఏరియా ఉంటుంది. వెరీ స్మాల్ కంట్రీ, ఒక వరల్డ్ అనే సెకండ్ హార్టికల్చరల్ ఎక్స్పోర్ట్ కంపెనీ. దాదాపు 92 బిలియన్ యూరో ఎక్స్పోర్ట్స్ అయితే హార్టికల్చర్ ప్రొడక్ట్స్. యుఎస్ తర్వాత హైయెస్ట్ ఎక్స్పోర్ట్స్ అయ్యాయంటే హార్టికల్చర్ రంగంలో ఏముంది అంటే నెదర్లాండ్స్. సో క్వాలిటీ సీడ్స్ ప్రొవైడ్ చేసేదానికి రైక్లాన్ ఆల్వేస్ ఇన్వెస్ట్ చేస్తుంది. ఒక 100 కంట్రీస్లో మా బిజినెస్ ఉంది, 38 కంట్రీస్లో డైరెక్ట్ ప్రెసెన్స్ ఉంది. మిగతా ఒక 70 కంట్రీస్లో మేము డిస్ట్రిబ్యూటర్ ద్వారా లేదా డీలర్ నెట్వర్క్ ద్వారా ఆపరేట్ చేస్తాం. మాకు వచ్చే టర్న్ ఓవర్ ఏమైందో 30% టర్న్ ఓవర్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మీద ఇన్వెస్ట్ చేస్తాం. 40% స్టాఫ్ అయితే ఉన్నారో వాళ్ళు ఆర్ఎన్డీలో వచ్చేస్తాం. సెలక్షన్ ఆఫ్ ట్రే ఇంపార్టెంట్. మన సీడ్లింగ్స్ మనమే చేసుకున్నట్టయితే ట్రేస్ చేసుకోవాలి. కానికల్ ట్రేస్ కూడా ఇంపార్టెంట్. ఇప్పుడు కోకోపీట్ సపోజ్ ఈసీ ప్రాబ్లం ఉంది లేదు, మనకి వచ్చేటువంటి కోకోపీట్లో హీట్ కంటెంట్ ఎక్కువ ఉంది, డ్రైవబిలిటీ కాలేదంటే కూడా మనం పర్మిక్యులైట్ వర్మిక్యులైట్ కూడా ఒక 2-3% యాడ్ చేసుకోవచ్చు కోకోపీట్కి. సో తర్వాత మనకి బ్యాగ్స్ లో కోకోపీట్ వస్తుంది. ఈ బ్యాగ్స్ లో కోకోపీట్ వచ్చినప్పుడు మనం దాన్ని ఆ బ్యాగ్స్ ని ఎక్కువ టైం స్టోర్ చేయలేము, ఎందుకంటే ఆ కోకోపీట్ డిగ్రేడేషన్ అవుతుంది కాబట్టి టానిన్స్ ఫినాల్స్ ఉంటాయి. సో మీరు బ్యాగ్స్ లో తెచ్చినట్టయితే మీరు తొందరగా ఒక 2-3 మంత్స్ లో నా కోకోపీట్ యూస్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత మీరు లాంగ్ టైం స్టోరేజ్ చేసినట్టయితే టానిన్స్ ఫినాల్స్ లీక్ అయ్యి ఈసీ కంటెంట్ ఎక్కువైనప్పుడు జర్మినేషన్ కింద దెబ్బతినేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి. సో బ్యాగ్స్ లో తెచ్చినప్పుడు ఇట్లాంటి కోకోపీట్ ని మీరు తొందరగా యూస్ చేయాలా, ఎందుకంటే వాళ్ళు ప్రాసెసర్స్ ఏం చేస్తారు సరిగా వాషింగ్ అయ్యి వెళ్ళదు, ఆ డిమాండ్ ఎక్కువ ఆర్డర్స్ ఉన్నప్పుడు త్వరగా స్టర్లైజ్ కాకుండా రిపీటెడ్ వాషింగ్ కాకుండా బ్యాక్ చేసి పంపిస్తారు. సో అప్పుడు మీరు ఈసీ చెక్ చేసుకోవాలా. సో మినిమం న్యూట్రిషన్ కూడా యాడ్ చేసి ఉంటారు ఒక బ్యాక్ సప్లైయర్స్ నర్సరీకి ఎవరో సప్లై చేస్తారు ఒక్కొక్క పీట మినిమం ఎన్పీకే అండ్ ట్రేస్ ఎలిమెంట్స్ అందులో ఉంటాయి కాబట్టి. సో కంటిన్యూస్గా సాల్ట్స్ బిల్డప్ అవుతాయి అండ్ జర్మినేషన్ మీద కూడా ఎఫెక్ట్ అయ్యింది. లేకపోతే యూనిఫామ్ జర్మినేషన్ కావాలంటే మనం పర్టికులర్ టెంపరేచర్ లో స్వయం చేయబడుతుంది. సో సెంటర్ లో సీడ్ ప్లేస్ చేయబడుతుంది. సో మనకి గుడ్ క్వాలిటీ ప్రతి క్యాప్సికమ్ లో సొరనేషియస్ లో అయితే కదా మినిమం జర్మినేషన్ 88% ఇస్తా ఇంటర్నేషనల్ సీడ్ టెస్టింగ్ అసోసియేషన్ ప్రకారం 88% మినిమం జర్మినేషన్. కొన్ని మా ఎగ్జామ్ అక్కడ బిలో 88% ఉంటే కూడా ఎక్కడ ఆ బ్యాచ్ కూడా ఎక్కడ కూడా అందరూ డిస్ట్రాయ్ చేసుకోవాలి. సో ఇప్పుడు సపోజ్ జర్మినేషన్ అయినప్పుడు క్లైమేట్ చాలా కూల్ గా ఉంది అని చెప్పి మనం ట్రేస్ స్టార్ట్ చేసి పెట్టినప్పుడు ఒక 1 డే 2 డేస్ బిల్ అవుతుంది. అప్పుడు తీసి స్ప్రెడ్ చేయడం లేదన్నప్పుడు ఆల్రెడీ ఇది ఎమర్జ్ అయింది ఏంటంటే దానికి లైట్ ఇమ్మీడియట్ కావాలా, లైట్ దొరకలేదు ఇలాంటి పోర్షన్ ఎక్కువైంది కాబట్టి. సో ఎల్పీ సీలింగ్ రాదు, అందుకే కరెక్ట్ గా 50% ఎమర్జెన్సీ అయినప్పుడు మనం ఈ 50% ఎమర్జెంట్ అవుతున్నాయన్నట్లే తీసి స్ప్రెడ్ చేయాలి. సో స్ప్రెడ్డింగ్ లో లైట్ ఇంటెన్సిటీ దొరకలేదంటే కూడా ల్యాంక్ అయిపోతాయి సీడ్స్ సీలింగ్స్. సో అందుకే మీరు ఎప్పుడు కూడా సీడ్ ప్యాకెట్ ఉన్నప్పుడు మీరే సోయింగ్ చేసుకున్నప్పుడు దయచేసి ఆ సీడ్ ప్యాకెట్ మీరు జర్మినేషన్ నుంచి ప్లాంటింగ్ అయ్యే వరకు ఆ ప్యాకెట్ మీరు పెట్టుకోవాల్సిందిగా మేము మీ అందరినీ రైతులందరినీ కోరుతున్నాం. ఎందుకంటే బ్యాచ్ ట్రాకింగ్ ఉంటుంది, ఎక్కడ ఎప్పుడు వచ్చింది బ్యాచ్, దీని ఎక్స్పైరీ డేట్ ఏంటి, దీని ఇన్పుట్ ఏంటి, మరొక ఏంటి అనే ట్రాకింగ్ ఉంటుంది. మా కంపెనీదే కాదు ఏ కంపెనీ విత్తనాలు కొన్ని వేసినా కూడా ఆ ప్యాకెట్ ని అట్లా అలాగే పెట్టుకోండి, క్రాప్ ముగిసేంత వరకు ఆ ప్యాకెట్ ని
సేఫ్గా తీసుకెళ్ళడం బెటర్ ఐడియా అనుకుంటాను. సో ఇప్పుడు ఈ స్మాల్ ఎక్స్పెరిమెంట్ కూడా చేస్తున్నారు. ఇప్పుడు ఏముందంటే ఫస్ట్ కుప్పం మంసూర్లో నర్సరీ స్టార్ట్ అయినప్పుడు 98 క్యావిటీ రౌండ్ 98 క్యావిటీ ట్రేస్ వచ్చినాడు. ఇప్పుడంతా మాక్సిమం 70 క్యావిటీ 50 క్యావిటీ క్యావిటీ సైజ్ పెరుగుతుంది. క్యావిటీ సైజ్ ఎప్పుడు పెరుగుతుందో స్టెమ్ ఈ స్టెమ్ స్టర్డీనెస్ పెరుగుతుంది. సో విగర్ పెరుగుతుంది. ఈ స్టెమ్ విగర్ పెరిగినప్పుడు హెల్తీ సీడ్లింగ్ బలంగా ఉంటాయి. సో తొందరగా అవి నాటుకుంటాయి. ప్లస్ మార్టాలిటీ సమ్మర్లో మీరు ఫిబ్రవరి మార్చిలో టొమాటో ప్లాంటింగ్ చేసినప్పుడు మార్టాలిటీ ఎక్కువ కాదు, చనిపోవడం ఎక్కువ జరుగుతుంది. 90 to 95% వస్తుంది. అట్లా మీరు చిన్న కష్టం ఉండే అట్లాంటి నాటు చేసిన నాటినారనుకోండి, ఎక్కువ నీళ్ళు వేసినప్పుడు ఇక్కడ బిజ్యం కావచ్చు, లేదంటే రూట్స్ డ్యామేజ్ అయ్యి అవి 20 to 30% ఎక్కువ డ్యామేజ్ అవుతాయి. అందుకోసం 70 క్యావిటీ లేదా మీకు వీలైతే 50 క్యావిటీ కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. అంటే 70 to 50 క్యావిటీ క్యావిటీ సైజ్ పెరిగినట్ల కోకో పిట్ కంటెంట్ ఎక్కువ కాస్ట్ పడుతుంది. సో కాస్ట్ కూడా స్లైట్లీ 15-20% కాస్ట్ పెరుగుతుంది. దీనివల్ల మనకి అడ్వాంటేజెస్ ఏంటంటే నెక్స్ట్ యూనిఫామ్ గా క్రాప్ ఎస్టాబ్లిష్మెంట్ అవుతుంది. మళ్ళీ తర్వాత చనిపోయినప్పుడు మనం రీప్లాంటింగ్ చేయాల్సిన అవసరం లేదు. రూట్ రూట్ కూడా బలంగా ఏర్పడతాయి. సో అందుకే మీరు 70 క్యావిటీ కొన్నికల్ ఈజ్ ఐడియల్. సో ఎవరైనా మేము ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తామంటే కూడా 50 క్యావిటీస్ కూడా వెళ్ళచ్చు. సో ఇప్పుడు స్పేసింగ్ కూడా ఇంపార్టెంట్. 98 క్యావిటీకి వెళ్ళినప్పుడు మనం స్పేసింగ్ ఇచ్చినప్పుడు అవి లైట్ చాలా బాగా దొరుకుతాయి. సో దయచేసి ఎప్పుడున్నో ఏజ్ ఓల్డ్ సీడ్లింగ్స్ మీరు మొక్కలు నాటకూడదు. క్యాప్సికమ్ అయితే అట్లీస్ట్ ఆవరేజ్ టైం 40 డేస్ చూడతాయి. క్యాప్సికమ్ గ్రీన్ క్యాప్సికమ్ కావచ్చు, కలర్ క్యాప్సికమ్ కావచ్చు, కలర్ క్యాప్సికమ్ కావచ్చు. టొమాటోస్ అయితే 21 to 25 డేస్, అదే చిల్లీకి అయితే 28 to 35 డేస్. చిల్లీ కావచ్చు, బ్రింజాల్ కావచ్చు, 25 to 35 డేస్ ఉండేటువంటి సీడ్లింగ్స్ ని మనం తీసుకెళ్ళి నాటుకోవచ్చు. సో ఇప్పుడు మా ఫర్టిగేషన్ షెడ్యూల్ కూడా మనం నర్సరీలో స్టార్ట్ చేయొచ్చు. సపోజ్ మీరు కోకో పిట్ బ్యాట్స్ కోకో పిట్ లేదు బ్రిక్స్ కోకో పిట్ తెచ్చినారు, బ్రిక్స్ కోకో పిట్ లో దాన్ని మినిమల్ న్యూట్రిషన్ ఉండదు దాని, కాబట్టి మీరు ఫర్టిగేషన్ షెడ్యూల్ కూడా 15 రోజులు అయిన తర్వాత క్యాప్సికమ్ కి 61 మానవ గ్రామ్ వేసి మీరు ఎవ్రీ 15 డేస్ అయిన అప్పుడు గ్రామ్ ఎంఏ చేయొచ్చు. 19 1 గ్రామ్, 25 డేస్ అయినాక 13 40 13, ఇవన్నీ ఏముంటుంటాయంటే ఇనిషియల్ డేస్ లో మనం ఫాస్ఫరస్ శాతం ఎక్కువ కాల్స్ పడుతుంది. సో ఇనిషియల్ సీడ్లింగ్స్ లో మనం ఫాస్ఫరస్ ఇచ్చినట్టయితే రూటింగ్ బెటర్ రూటింగ్ అయితే ఇవన్నీ కూడా మనం ఫర్టిగేషన్ స్ప్రే చేయొచ్చు. సార్ కూడా చెప్తున్నారు ఇందాక మీరు నర్సరీలో అట్లీస్ట్ 12 డేస్ అయినాక క్యాప్సికమ్ కి వైట్ ఫ్లైని టార్గెట్ చేసి, వైట్ ఫ్లైని ట్రిప్స్ ని టార్గెట్ చేసి మనము ఇమిడాక్లోప్రిడ్ ఫిబ్రోడిన్ ఉండేటువంటి కాంబినేషన్ ని, థైమెథ్రోక్సాన్, ఇమిడాక్లోప్రిడ్ ప్లస్ ఇవన్నీ మనము ట్రిప్స్ వైట్ ఫ్లైకి అబాసిన్ మైట్స్ ప్రాబ్లం ఏమన్నా ఉంటే చేసుకోవచ్చు. ప్లస్ ట్రైకోడర్మా ప్లస్ బెనిఫిషియల్ మైక్రో ఆర్గానిజమ్స్ కూడా మనం కోకో పిట్లో వేసుకొని చేసినట్టయితే అవి బెటర్ డిసీజెస్ కి, సాయిల్ బోర్న్ డిసీజెస్ కి అయితే ఉన్నాయో అవి రెసిస్టెన్స్ పెరుగుతాయి. ప్లస్ అపర్చునిస్టిక్ ప్యాథోజన్స్ రాకుండా అవి మనకు సహకరిస్తాయి. సో ప్లాంటింగ్ అయిన తర్వాత మీరు ప్రివెంటివ్ గా 1-2 స్ప్రేస్ చేయాలి. ఎందుకు చేయాలంటే సపోజ్ ఇప్పుడు చూడండి మేము గుడ్ క్వాలిటీ నర్సరీ మీన్ సీడ్లింగ్ హెల్తీ సీడ్లింగ్ రూట్స్ బాగా డెవలప్ అయినాయి. సో మీరు సపోజ్ మీరే మొక్కలు తయారు చేసుకున్నట్టయితే కదా సార్ చెప్పారు 60 మెష్ వేసుకోవాల్సి ఉంటుంది వైట్ ఫ్లైస్ ట్రాన్స్మిట్ చేయవు. మెజారిటీ ఆఫ్ ద వైట్ ఫ్లైస్ ఇట్లా టొమాటోలో ఉన్నాయంటే డెఫినెట్ గా అవి లీఫ్ కర్ వైరస్ ని ట్రాన్స్మిట్ చేస్తాయి. సో మీరు అప్పుడు నర్స్ మినిమమ్ డిసీజ్ సింప్టమ్ ఎక్స్ప్రెస్ కావాలంటే 2-3 వీక్స్ అవుతాయి. మీరు ఏమన్నా నర్సరీలో ఇన్ఫెక్ట్ అయితే లీఫ్ కర్ మీరు నాటిన ఒక 2-3 డేస్ లోనే మీకు 5 డేస్ లోనే లీఫ్ కర్ సింప్టమ్ కనపడుతుంది. సో అందుకే నర్సరీ స్టేజ్ 35 డేస్ నర్సరీ స్టేజ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. నాటిన తర్వాత 35 డేస్ టోటల్ గా 70 డేస్ మనం ఇన్షియల్ క్యాప్సికమ్ ని వైట్ ఫ్లైస్ నుంచి దూరం ఉంచినట్టయితే కనుక రాబోయే టైంలో లీఫ్ కర్ వైరస్ ని మనం అదుపులో అదుపులో పెట్టచ్చు, కంట్రోల్ ప్రివెంట్ చేయొచ్చు వైట్ ఫ్లైస్ ఎంట్రీ కాకుండా. సార్ శ్రీధర్ సార్ స్ట్రెస్ టెస్ట్ చెప్తున్నారు వైట్ ఫ్లై గురించి. సో వై ఎందుకు నేను చెప్తున్నానంటే చిల్లీలో అయితే మనకి రెసిస్టెన్స్ వెరైటీస్ ఉన్నాయి. ఓపెన్ ఫీల్డ్ ఏదో చిల్లీ వెరైటీస్ ఉన్నాయో ఇప్పుడు లీఫ్ కర్ వైరస్ రెసిస్టెన్స్ ఉంది. కలర్ క్యాప్సికమ్ లో కానీ గ్రీన్ క్యాప్సికమ్ లో కానీ ఏ కంపెనీ దగ్గర కూడా లీఫ్ కర్ వైరస్ రెసిస్టెన్స్ లేదు. అందుకోసం నేను వైట్ ఫ్లై మీద ఎక్కువ మీకు స్ట్రెస్ చేస్తున్నాను. సో స్టేజ్ సార్ చెప్తున్నారు. సో ఇనిషియల్ గా ఏమైతుంది వాటరింగ్ ఎక్కువ అయినప్పుడు పిత్యం వస్తుంది. పిత్యం అపార్చునిస్టిక్ ఫంగైస్ పెథాలజిస్ట్ చెప్పబడుతుందో. సో అందుకే మీరు మాయిశ్చర్ లెవెల్ చూసుకోవాలి, యూనిఫామ్ మాయిశ్చర్ పెట్టుకోవాలా, ఎక్కువ వాటరింగ్ ఇవ్వకూడదు.
సో ఎక్కువ మీరు యూజ్ స్టిక్కీ డ్రాప్స్ నర్సరీలోనే మీరు స్టిక్కీ డ్రాప్స్ పెట్టుకోవడం వల్ల చాలా అనుకూలం ఉంటుంది. ఇనిషియల్ డేస్లోనే మీరు నర్సరీ చేసుకుంటే కదా చాలా ఎక్కువ బ్లూ అండ్ ఎల్లో స్టిక్కీ డ్రాప్స్ పెట్టుకోండి. బ్లూ స్టిక్కీ డ్రాప్స్ క్రిప్స్ అట్రాక్ట్ అయితే ఎల్లో స్టిక్కీ డ్రాప్స్ అన్ని వైట్ ఫ్లైస్ క్రిప్స్ కూడా అట్రాక్ట్ అయితే సో అట్లీస్ట్ క్రాప్ నుంచి పైన హైట్ ఒక 1.5-2 ఫీట్ హైట్ లో మనం ఎల్లో స్టిక్కీ డ్రాప్స్ తగిలేసినట్టయితే ఆ బెస్ట్ పాపులేషన్ కూడా మనం మానిటర్ చేసుకోవచ్చు. ప్లస్ అవి బెస్ట్ కూడా కంట్రోల్ చేయడానికి ఎఫెక్ట్ ఉంటుంది. సో ఇప్పుడెప్పుడు మన దీన్ని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ మీరు చూస్తున్న నర్సరీ ఇక్కడ ఉంది. సో ఇంకోటి ఏంటంటే ఇలాంటి గుడ్ క్వాలిటీ నర్సరీ ఉన్నప్పుడు ఈ వీడ్స్ పక్కన వీడ్స్ ఉండకూడదు. మనం ఎంత శుభ్రంగా పాలియోస్ ప్లస్ నర్సరీ పక్క 50 మీటర్స్ ఆల్టర్నేటివ్ హోస్ అంటే పార్థేనియం కానీ ఏమి వీడ్స్ లేకుండా పెట్టుకున్నట్టయితే వీడ్స్ యాక్ట్ యాజ్ ఆల్టర్నేటివ్ హోస్ట్. ఎప్పుడు క్రాప్ లేదో అప్పుడు బయట ఇక్కడ బయట లోపల నుంచి బయటకు వచ్చి ఇక్కడ ఆ స్టేజ్ ఉంటుంది. తర్వాత క్రాప్ వచ్చినప్పుడు లోపలికి వెళ్తాయి. అందుకే మనం గ్రీన్ హౌస్ సరౌండింగ్ హైజీన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. నెట్ హౌస్ కావచ్చు గ్రీన్ హౌస్ కావచ్చు ప్లస్ ఈ మధ్య ఓపెన్ ఫీల్డ్ కూడా రిస్క్ ఎక్కువ ఉంది. అందరూ కూడా నెట్ వాళ్ళ క్రాప్స్ బదులుగా 40 మెష్ 50 మెష్ కూడా సరౌండింగ్ పెడతారు. కొత్త తోట టొమాటో ఆఫ్టర్ టొమాటో ఉంటుంది కంటిన్యూస్ ఒక క్రాప్ ఎండ్ అయితే ఉంటుంది ఇంకొక క్రాప్ స్టార్ట్ అయితే ఉంటుంది. ఫస్ట్ లోడ్ చాలా ఉంటుంది కాబట్టి సో వీడ్స్ ఇంపార్టెంట్. సరౌండింగ్ హైజీన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఇన్సైడ్ లో మనం పాలియోస్ లో ఎంత నీట్ లోపల ఎంత నీట్ గా ఉంటుందో బయట 50 మీటర్స్ కూడా మనం అంతే నీట్ గా పెట్టుకోవాలి. సో వీడ్స్ ఎప్పుడు సర్వైస్ ఆల్టర్నేటివ్ కోసం. సో ఇది ఇప్పుడైతే చూస్తే మన హైటెక్ కమర్షియల్ నర్సరీ మన సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ బూమర్ ఉంది, బూమ్ ఇరిగేషన్ ఉంది, టైమర్ ఉంది, మన మాన్యువల్ మనుషులు ఎంటర్ అయ్యే చాలా తక్కువ, మినిమల్ హ్యూమన్ కాంటాక్ట్. సో మనమే నర్సరీ చేసుకున్నప్పుడు క్లియర్ గా ఉండాల 50 ఆర్ 60 మెష్ ఇన్సెక్ట్ నెట్ వేసుకోవాలా. సో మనం తెలిసి సో గ్రోయర్ చాలా మంది ఆర్గ్యూ చేస్తారు ఏమంటే ఇది సీడ్ బోర్న్ డిసీజ్ మీరు మా సీడ్ లేని వచ్చేసింది. ఈ లీఫ్ కర్ల్ వైరస్ సీడ్ బోర్న్ డిసీజ్ కాదు, ఇది ట్రాన్స్మిటెడ్ బై వైట్ ఫ్లై. సో మీరు వైట్ ఫ్లైస్ ని ఎంత అవాయిడ్ చేస్తే కాంటాక్ట్ ప్లాంట్స్ కాంటాక్ట్ వచ్చేది అంత డిసీజ్ మనం కంట్రోల్ చేయాలి. సో క్వాలిటీ నర్సరీ కాన్సెప్ట్స్ కూడా డెవలప్ అవుతున్నాయి. కొన్ని మన సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ లాంటి మంచి నర్సరీస్ వచ్చినప్పుడు క్వాలిటీ సీడ్లింగ్స్ కూడా మనకి రైతులకి మంచి క్వాలిటీ సీడింగ్స్ కూడా సీడ్లింగ్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. సో సీడ్ స్టోరేజ్ కూడా అంటే మీరు సీడ్ కొడుకొస్తారు డీలర్ షాప్ దగ్గర సీడ్ కొంటారు, ఏదో సీడ్ మీ 2-వీలర్ పౌచ్లను లేదా మీ కార్ డాష్ బోర్డ్ లను వేసేసి కుటుంబంలో సినిమాకి వెళ్తారు. సో సినిమా వచ్చినప్పుడు అది సమ్మర్ ఫిబ్రవరి మార్చ్ 28-35 డిగ్రీస్ ఉంటుంది, డాష్ బోర్డ్ 40 డిగ్రీస్కి వెళ్తుంది. ఎప్పుడు సీడ్స్ కూడా 22 డిగ్రీస్ నుంచి 26 డిగ్రీస్ వరకు ఉండాలి టెంపరేచర్. ఆ 28 డిగ్రీస్, 30 డిగ్రీస్, 35 డిగ్రీస్ క్రాస్ అయితే థర్మో టార్మెంట్స్ వెళ్తే జర్మినేషన్ దెబ్బతింటుంది. అందుకే మీరు సీడ్ స్టోరేజ్ కూల్ ప్లేస్ లో డ్రై ప్లేస్ లో కూడా పెట్టాలా. మీరు ఎక్కడో నర్సరీలో కూడా ఎక్కడెక్కడ పడేసేది ప్యాకెట్ ఓపెన్ చేసిన తర్వాత ఎక్కడో సన్ డైరెక్ట్ సన్లైట్ వచ్చేటప్పుడు పెట్టేది, కార్ డాష్ బోర్డ్ వేసి వదిలేసేది, లేదా 2-వీలర్ లో పెట్టేసి 2-3 రోజులు వదిలేసినట్టయితే జర్మినేషన్ పోతుంది. సో అందుకే దయచేసి మీ సీడ్ ని చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. సో స్టోరేజ్ టెంపరేచర్ ఇంపార్టెంట్. మీరు ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటామంటే డీప్ ఫ్రీజర్ లో వేయాల్సిన అవసరం లేదు. 16-20 డిగ్రీస్ నార్మల్ ఫ్రిడ్జ్ ఉంది కదా, దాంట్లో పొలిథిన్ షీట్ లో వేసేసి జిప్లాన్ వేసి పెట్టేస్తే కూడా టొమాటో క్యాప్సికమ్ ఇట్లాంటివి మనం 2 ఇయర్స్ స్టోర్ చేయొచ్చు. 2-3 ఇయర్స్ వయబిలిటీ ఉంటాయి పెట్టుకోవచ్చు. కూల్ ఉండాలా, డ్రై ఉండాలా. సో హ్యూమిడిటీ చాలా వెట్ ఉంటాయి కదా అవి మళ్ళొస్తాయి, మళ్ళీ తర్వాత జర్మినేషన్ జరుగుతుంది. సో 22-20 డిగ్రీ జర్మినేషన్ కావాలంటే బెస్ట్ టెంపరేచర్ 22-27 డిగ్రీస్ లో ఉంటే కదా సోలనేషియస్ అన్ని జర్మినేట్ అయ్యాయి. 22 డిగ్రీల నుంచి 28 డిగ్రీల వరకు ఈ టెంపరేచర్ మనం మెయింటైన్ చేసినట్టయితే 100% యూనిఫామ్ జర్మినేషన్ వస్తుంది. క్విక్ గా ఎమర్జ్ అయితే అన్ని ఒకేసారి మనకు వస్తాయి, అన్ని కూడా బలంగా వస్తాయి. సో ఈ టెంపరేచర్ మెయింటెనెన్స్ ఇంపార్టెంట్. సో సోయింగ్ చేసినప్పుడు ఒక సోయింగ్ చేసిన తర్వాత 3 డేస్ లో 70-90% హ్యూమిడిటీ శాతం ఉన్నట్టయితే సో ఇది కూడా నీట్ గా హ్యూమిడిటీ ఉన్నప్పుడు ఎమర్జ్ అయితే. సో ప్లాంటింగ్ సీజన్ క్యాప్సికమ్ అయితే మేము అక్రాస్ ద స్టేట్స్ రికమెండేషన్ ఇస్తాం. పంజాబ్ హర్యానా అయితే ఆగస్ట్ సెప్టెంబర్, మహారాష్ట్ర జూన్ జులై, కర్ణాటక జూన్ జులై, ఏపీ మాడల్ తెలంగాణ స్టేట్ లో అయితే జూన్ టు ఆగస్ట్, జూలై టు ఆగస్ట్. ఎందుకంటే మనకి జూన్ ఎండ్ వరకు కూడా ఇక్కడ టెంపరేచర్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి సో జూలైలో మనము ప్లాంటింగ్ చేసుకోవచ్చు. జూలై ఆగస్ట్ లో క్యాప్సికమ్ పల్లీస్ లో కానీ, నెట్ హౌస్ లో కానీ, ఓపెన్ ఫీల్డ్ లో కానీ కూడా మనం చేసుకోవచ్చు. సో నార్మల్గా జర్మినేషన్ మినిమం డిగ్రీస్ అంటే క్యాప్సికమ్ కానీ టమాటో కానీ కానీ 30 డిగ్రీస్ ఉండే ఉండాలి జర్మినేషన్ రావాలంటే. ఆ 13 డిగ్రీస్ కంటే కింద పోతే జర్మినేట్ కాదు, 40 డిగ్రీస్ కంటే పైకి పోతే
అది థర్మోడైనమిక్స్కి ఉంటుంది, జర్మినేట్ కాదు. సో అందుకే ఈ యావరేజ్ టెంపరేచర్ ఏముందో మినిమం 15 ఉండాలా, మాక్సిమం 32 డిగ్రీస్ ఉండాలా. ఈ టెంపరేచర్ రేంజ్ లో ఉన్నట్టయితే కన్నా నీట్ గా జర్మినేషన్ అయితే, సో 18 to 35 ఈజ్ ఐడియల్. ఫ్లవరింగ్ అండ్ ఫ్రూటింగ్ కి ఈ టెంపరేచర్ 18 to 35 డిగ్రీస్ ఉంటే కదా క్యాప్సికమ్ కానీ టొమాటో కానీ చిల్లీ కానీ చాలా బాగా క్రాప్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది. సో సాయిల్ కూడా అంటే క్యాప్సికమ్స్ అయితే రెడ్ సాయిల్, రెడ్ లోని సాయిల్ అంటాము. రెడ్ సాయిల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మనం ఒక 30 to 35 టన్స్ అంత ఒక 7 నుంచి 8 ట్రాక్టర్ లోడ్ అయినంత ఫార్మెంట్ మీద చేసుకోవాలా. సో నీట్ గా బడ్జెట్ కూడా చేసుకోవాల్సి ఉంది. సో ఐహెచ్ఆర్ కూడా అంటే క్రాప్ ఆఫ్టర్ క్రాప్ క్రాప్ ఉన్నట్టు ఫార్మాల్డిహైడ్ 4% ఫార్మాల్డిహైడ్ సొల్యూషన్స్ లో మనం సాయిల్ ని డ్రెన్ చేయాల్సి ఉంటుంది. సో ఫార్మాల్డిహైడ్ ఇప్పుడు కూడా ఎక్కువ జనాలు చేసుకోవటం కాబట్టి అవాయిడ్ చేస్తున్నారు, ఎందుకంటే ఫ్యూమిగేషన్ కొంచెం ఈ పర్సన్స్ మీద ఎఫెక్ట్ అవుతుంది, లంగ్స్ మీద ఎఫెక్ట్ అవుతుందని. సో ఇప్పుడు మాస్క్ వేసుకున్నారు, గ్లోవ్స్ వేసుకున్నారు, కానీ ఈ ఫిట్ బేర్ ఫుట్ ఉంది. సో నార్మల్లీ కెమికల్ మనం స్ప్రే చేసినప్పుడు స్కిన్ ద్వారా కాంటాక్ట్ అవుతుంది, అందుకే ఎంత అవాయిడ్ చేస్తే అంత మంచిది. సో ప్రొటెక్టివ్ గేర్స్ చాలా ఇంపార్టెంట్ కెమికల్ స్ప్రే. సో కొన్ని కెమికల్స్ వచ్చినాయి, డాజామైట్ అనే ఒక కెమికల్ ఉంది, ఫిమిగెంట్. అట్లాంటి ఫిమిగెంట్స్ కూడా ఫిమిగేషన్స్ కూడా మనం 20 గ్రామ్స్ పర్ స్క్వేర్ మీటర్ వేసి దాన్ని వాటర్ కంటెంట్ నీట్ గా 2 లీటర్స్ పర్ స్క్వేర్ మీటర్ వాటర్ శాతం వేసి మల్చి షీట్ పెట్టి ఇట్లాంటి మనం సాయిల్ ఫిమిగేషన్ కూడా చేయొచ్చు. జైపూర్, ఢిల్లీ, నార్త్ ఇండియాలో అయితే టెంపరేచర్ 40 డిగ్రీస్ వెళ్తుంది, సాయిల్ సోలరైజేషన్ కూడా చేస్తారు వాళ్ళు. మనకి ఇక్కడ సాయిల్ సోలరైజేషన్ కి ఛాన్సెస్ చాలా తక్కువ కాబట్టి మనం ఇమిగేషన్ చేసుకోవచ్చు. సో ట్రైకోడర్మా ఇట్లాంటి బెడ్ ప్రిపరేషన్ చేసినామా, ఇమిగేషన్ అయింది, దాని తర్వాత ఫార్మాట్ విందు చేసినామా, ఇమిగేషన్ చేసినామా అన్నప్పుడు ఇమిగేషన్ అయిన తర్వాత మనం 15 డేస్ బిఫోర్ ఈ నీమ్ కేక్లో ట్రైకోడర్మా, సూడోమోనాస్, పెసిలియోమైసిస్, పచోనియా ఇలాంటి బయో కంట్రోల్ ఏజెంట్స్ నిమ్టెక్ హోమియోమెటిక్ లో మిక్స్ చేసి ఒక 800 కేజీ 8 డేస్ బిఫోర్ మనం ట్రాన్స్ప్లాంటింగ్ చేసి 8 డేస్ ముందు మనం బెడ్స్ లో మిక్స్ చేసినట్టయితే కదా. సో మనకి బెనిఫిషియల్, ఇవన్నీ బెనిఫిషియల్ మైక్రో ఆర్గానిజమ్స్ కాబట్టి సాయిల్ బోర్న్ ప్యాథోజెన్స్ ఏముంటాయో పిటిఎం కావచ్చు, ఫైటోప్తరా కావచ్చు, రామ్స్టోనే కావచ్చు, బ్యాక్టీరియల్ కావచ్చు, ఫంగై కావచ్చు, ఇట్లాంటి మీద పాపులేషన్ బెనిఫిషియల్ పాపులేషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి సాయిల్ బోర్న్ డిసీజెస్ మనం అదుపులో పెట్టుకోవచ్చు. సో ఇట్లా మిక్స్ చేసి ట్రైకోడర్మా సోడోమోనాస్ పెసిలియోమైసిస్ ఇవన్నీ డీప్ నెట్ లో ఎంక్రీజ్ చేసి మన బెడ్ల మీద వేసుకోవాలి. సో ప్లాంట్ డెన్సిటీ కూడా అంతే, నార్మల్ క్యాప్సికమ్ అయితే 3 ప్లాంట్స్ పర్ స్క్వేర్ మీటర్, ఇప్పుడు బెడ్ 5-8 మీటర్ స్పాన్ లో 5 బెడ్స్ ఉండాలా, 5 బాక్స్ ఉండాలా. సో నార్మల్ గా ఏం చేస్తారు, 8 మీటర్ స్పాన్ అయితే ఒక 0.75 మీటర్ బెడ్ విడ్త్ ఉంటుంది, 0.75 మీటర్ పాత్ ఉంటుంది, 5 బెడ్స్ వస్తాయి ఒక స్పాన్ లో, 5 బెడ్స్ వస్తాయి, 5 బాక్స్ వస్తాయి. సో ఇట్లాంటి అయినప్పుడు మనకి ఆల్మోస్ట్ 13,333 ప్లాంట్స్ ఒక ఎకర్ లో మనం క్యాప్సికమ్ ని ప్లాంటింగ్ చేయొచ్చు. ఇంకా కొంతమంది ఏం చేస్తారంటే 12,500 to 12,800 చేస్తారు, 12,500 నుంచి 13,300 వరకు మనం ప్లాంటింగ్ చేసుకోవచ్చు. సో ఈసీ సాయిల్ ఈసీ వచ్చి 0.5 మిల్లీసీమెన్స్ ఉండాలా, ఐడియల్ పిహెచ్ అన్ని న్యూట్రియన్స్ అప్లై కావాలంటే పిహెచ్ 6 to 6.5 ఉండే మైక్రో న్యూట్రియన్స్, ఐరన్, జింక్, మాంగనీస్, మాలిబ్డినమ్, ఇవన్నీ మైక్రో న్యూట్రియన్స్ లో పిహెచ్ లో అప్టేక్ అవుతాయి. పిహెచ్ పెరిగిందంటే మైక్రో న్యూట్రియన్స్ ఎస్పెషల్లీ ఐరన్, జింక్, బోరాన్ ఇవి డిజాల్వ్ అయినా కూడా అప్టేక్ అవుతుంది, ఆ పిహెచ్ లో అప్టేక్ అవుతుంది. సో నేను అక్కడ చెప్పినట్టు 30 to 35 మెట్రిక్ టన్స్ మనం వెల్ డీకంపోజ్ ఫార్మాట్ అనేది వేసుకోవచ్చు. ఎందుకు మనం 3 ఫీట్ ఒడికి వదలాలంటే ఇదే స్పేస్ లోనే మనం వాక్ చేయడానికి, ప్లాంట్ ని పెయింట్ చేయడానికి, స్ప్రే చేయడానికి, హార్వెస్ట్ చేయడానికి అన్ని వాకింగ్ స్పేస్ చాలా ఇంపార్టెంట్. సో ఈ వాకింగ్ స్పేస్ లేకుండా క్లోజ్ డెన్సిటీ ప్లాంటింగ్ అయితే ఫోలియర్ డిసీజ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. వెంటిలేషన్ చాలా త్వరగా మంచి వెంటిలేషన్ కాదు. సో అందుకోసం ఈ వాకింగ్ స్పేస్ ని ఎట్టి పరిస్థితుల్లోనో మనం ఈ స్పేస్ ని తగ్గి. సో ఈ స్పేస్ చాలా ఈ గ్రోయర్ చాలా బాగా మెయింటైన్ చేస్తారు చూడండి, ఎంత బాగా నీట్ గా ఉందో. ఇరిగేషన్ కూడా అంతే, ఎప్పుడు బెడ్ లైట్ గా పెట్టుకోవాలి కానీ బెడ్ నుంచి వాటర్ లీక్ అవుతుంది. సో నార్మల్ గా క్యాప్సికమ్ అయితే వాటర్ రిక్వైర్మెంట్ పర్ డే ఇట్లా క్లౌడీ డేస్ లో మోడం వచ్చినప్పుడు, వాన వర్షం వచ్చేట్లాంటి టైం ఉన్నప్పుడు 150 to 200 ఎంఎల్ అయితే సరిపోతుంది పర్ డే.
చాలా ఎండ ఎక్కువ ఉన్నాయి. ఎండకాలం మార్చ్ ఏప్రిల్ మే లో అట్లయితే 350 to 400 ml పర్ ప్లాంట్ పర్ డే సరిపోతుంది క్యాప్సికమ్. సో అందుకే మనం వాటరింగ్ ఇస్ చాలా ఇంపార్టెంట్. ఎక్కువ నాటిన వెంటనే చాలా వాటర్ ఎక్కువ వేయకూడదండి. ఎక్కువ వాటర్ ఇస్తే ఏమవుతుందంటే రూట్స్ యాక్టివ్ ఉండవు, అట్లే ఉంటాయి. సో ఎప్పుడో కొంచెం లైట్గా అంది అందినట్టు మనం చాలా దాపమైన నెలకే దుబ్బారులో కొంచెం 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 ఎంత నీళ్ళు తక్కువ లైట్గా నీళ్ళు ఇచ్చినప్పుడు ఆ రూట్స్ యాక్టివేట్ అయితే ఆ రూట్స్ సర్చ్ చేస్తాయి వాటర్ కోసం, ఆ రూట్స్ సర్చ్ అయ్యి వాటర్ న్యూట్రిషన్ కోసం సర్చ్ చేస్తాయి. సో అందుకే వాటరింగ్ చాలా ఇంపార్టెంట్. ఎక్కువ వాటర్ ఇచ్చినట్టయితే అనారోగ్య కండిషన్ క్రియేట్ అవుతుంది, డిజాల్వ్ లెవెల్ ఆఫ్ ఆక్సిజన్ తగ్గుతుంది, ఈ అపర్చునిటీస్ ప్యాథోజన్స్ వస్తాయి, పిత్యం వచ్చేట్ల ఛాన్సెస్ ఉంటుంది. అందుకే వాటర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఆ రూట్స్ మంచిగా రూట్స్ స్టిమ్యులేట్ చేయడానికి. కొంచెం స్ట్రెస్ ఇచ్చినా పర్వాలేదు. ఈ ఎప్పుడన్నా బెడ్లు వెట్లు ఉండాలి, అంత లైట్గా వెట్లు ఉండాలా, బట్ వాటర్ ఈ పాత్రలకి డ్రైన్ ఉంటారు తప్పకుండా చూసుకోండి. సో కొంతమంది బెడ్స్ వేరు సింగల్ రో ప్లాంటింగ్ చేస్తారు. ఆ సింగల్ రో అయితే కూడా ఒకటిగా రోడ్ టు రో 1 మీటర్, ప్లాంట్ టు ప్లాంట్ 0.3 మీటర్, 8,800 to 9,000 ప్లాంట్ సైజెస్ సరిపోతుంది. సో నార్మల్గా గ్రీన్ హార్వెస్ట్ చేసే వాళ్ళు సింగల్ రోకి వెళ్తారు, ఎందుకంటే వాళ్ళకి స్ప్రేస్ చేసి దాంట్లో సింగల్ రో చేసిన వాళ్ళు ట్రూనింగ్ చేయరు, సరిగ్గా ట్రైనింగ్ చేయరు, ఎన్ని నెంబర్ ఆఫ్ స్టెమ్స్ స్టెమ్స్ ఎన్ని వస్తాయి అన్ని స్టెమ్స్ వదిలేస్తారు. సో గ్రీన్ హార్వెస్ట్ చేసే వాళ్ళు సింగల్ రోడ్ వెళ్తారు. మాక్సిమం ఎవరెవరు ఫిక్స్ మైండ్ ఫిక్స్ ఉంటారో నేను కలర్ హార్వెస్ట్ చేస్తాను అనే వాళ్ళ డబుల్ స్టెమ్ పెట్టేసి నీట్గా ప్రాపర్ ప్లాంటింగ్ చేసుకొని 3 ప్లాంట్స్ పర్ స్క్వేర్ మీటర్ అంటే 12,000 to 13,000 మొక్కలు నాటుకొని ఒక చెట్టుకి 2 స్టెమ్లు వదులుకొని చేస్తారు కలర్ హార్వెస్ట్ చేసేవాడు. గ్రీన్ హార్వెస్ట్ అంటే గ్రీన్ మంచి ఏ క్వాలిటీ నుంచి బీసీ క్వాలిటీ వరకు ఎక్కడైనా అమ్ముకోవచ్చు చిన్న చిన్నది. కలర్ క్యాప్సికమ్ అయితే క్వాలిటీ ఇంపార్టెంట్, క్వాలిటీ ఇంపార్టెంట్. సో గ్రీన్లో క్వాంటిటీ ఇంపార్టెంట్, గ్రీన్లో ఎంత యూడ్ వస్తుంది. సో మనం ప్రూనింగ్ కూడా చేస్తాము. ఈ క్యాప్సికమ్ అయితే మొక్కలు నాటిన తర్వాత 22 డేస్కి చిన్నగా ఫ్లవర్ తయారవుతుంది, ఒక క్రోన్ ఫ్లవర్ ఇక్కడ ఫ్లవర్ వస్తుంది కింద వీడు సరిగా, ప్లస్ పక్క షూట్స్ వచ్చేకి స్టార్ట్ అవుతాయి. ఈ వైస్ షేప్లో రెండు షూట్స్ వచ్చేకి స్టార్ట్ అవుతాయి. ఇవి చూడండి, దీంట్లో ఇది షూట్ అక్కడ ఒక షూట్ రెండు వస్తాయి. దీంట్లో ఒకటి మనము అబార్ట్ చేయాలి, దీంట్లో ఒకటి అబార్ట్ చేసి ఒక ప్లాంట్కి 2 స్టెమ్లు మాత్రమే వదులుకోవాలి. సో ఇట్లా మనం ఎందుకు చేయాలంటే 2 స్టెమ్లు మాత్రమే వదిలినట్టయితే 2 స్టెమ్లు ఒక ప్లాంట్ ఈ 2 స్టెమ్లే మనం లాస్ట్ వరకు తీసుకొని వెళ్తుంటాం. ఎందుకంటే 2 స్టెమ్లు వచ్చినప్పుడు ఎవ్రీ ఇంటర్నోడ్కి మనకి క్రాప్ కాయలు వస్తాయి. ఇది 2 స్టెమ్లు తీసుకెళ్తుంటాము, ఎవ్రీ నోడ్కి ఒక కాయ ఉంటా, వారానికి ఒక ఫ్రూట్ తయారైతే ఉంటుంది కలర్ క్యాప్సికమ్, వారానికి ఒక 90 డేస్లో ఫస్ట్ హార్వెస్ట్ కట్ అయింది. సో ఇది ప్రూనింగ్ చేస్తున్నాం. ఈ ఫస్ట్ పూత తీసేసినట్టయితే మనం వేర్లు కూడా బలంగా ఏర్పడతాయి. సో అప్పుడు తీసినప్పుడు ప్రూనింగ్ చేస్తున్నారు. మిల్క్ పౌడర్ వేసుకుంటారు, స్కిమ్ మిల్క్ పౌడర్ 100 గ్రామ్స్ స్కిమ్ మిల్క్ పౌడర్లో 1 లీటర్ నీళ్ళు వేసి ప్రతి ఒక 10 ప్లాంట్స్ ప్రూనింగ్ చేసినప్పుడు 11 ప్లాంట్ ప్రూనింగ్ చేసే పోయే ముందు హ్యాండ్స్ని డిప్ చేసి తర్వాత ప్రూనింగ్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే కొన్ని మెకానికల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ ఉన్నాయి, టొబాకో మొజాయిక్ వైరస్ మెకానికల్లీ ట్రాన్స్మిటెడ్ మన దగ్గర ఉన్న వర్కర్స్ ఏమైతే బీడీలు జరగడం, సిగరెట్ ఇది హన్స్ చేయడము, వాళ్ళు హన్స్ చేసుకుంటుంటారు ప్రూనింగ్ చేస్తారు. సో టొబాకో కాంటాక్ట్ వచ్చినప్పుడు టొబాకో మొజాయిక్ వైరసెస్, పెప్పర్ మైల్డ్ మొజాయిక్ వైరస్, టొబాకో మొజాయిక్ వైరసెస్ గ్రూప్ ఏముందో అవన్నీ మెకానికల్లీ ట్రాన్స్మిట్ అయ్యాయి. అందుకోసం ఏదన్నా ఒక మొజాయిక్ వైరసెస్, టొబాకో మొజాయిక్ వైరస్ ఎస్పెషల్లీ మెకానికల్లీ ట్రాన్స్మిటెడ్ వైరస్ని అవాయిడ్ చేయడానికి మనం ఈ మిల్క్ యాక్ట్ చేసే డిసింఫెక్ట్. మనం ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్ రిమూవ్ చేస్తాము. సో తర్వాత ఇక్కడి నుంచి అలా చేస్తాము. సో ఎవ్రీ వీక్ అంటే గ్రీన్ ఏమో 55 to 60 డేస్, నా ప్లాంటింగ్ అయిన 55 to 60 డేస్కి గ్రీన్ తయారైతుంది హార్వెస్ట్కి. గ్రీన్ నుంచి కలర్ తయారు కావాలంటే ఈ కలర్ నుంచి ఈ కలర్ రావాలన్న రంగు మారాలంటే కన్నా సో మినిమమ్ 2.5 వీక్స్ నుంచి 3 వీక్స్ పడుతుంది. సో 3 వీక్స్ ఎప్పుడు పడుతుంది మనం అక్టోబర్ నవంబర్ డిసెంబర్ జనవరిలో వేడి తక్కువ ఉంటుంది, కూల్ క్లైమేట్ ఉన్నప్పుడు 3 వీక్స్ 3.5 వీక్స్ పడుతుంది. సో జూలై ఆగస్ట్ సెప్టెంబర్లో వేడి ఎక్కువ ఉంటుంది కాబట్టి సన్లైట్ కూడా ఎక్కువ ఉంటుంది, అప్పుడు 1.5 వీక్స్ 2 వీక్స్కే గ్రీన్ నుంచి కలర్ టర్న్ అయిపోతాయి. నార్మల్గా 60 డేస్ నాటినప్పుడు నుంచి 60 డేస్కి గ్రీన్, 90 డేస్కి కలర్ హార్వెస్ట్ అవుతుంది. సో ఎవ్రీ వీక్ లేదా వీక్ 10 డేస్కి ఒక ఫుడ్ తయారవుతూ ఉంటుంది, కలర్ అవుతూ ఉంటుంది. సో ఏ వెరైటీ అయినా కూడా గ్రీన్ నుంచి రెడ్ అవుతుంది, గ్రీన్ నుంచి ఎల్లో అవుతుంది, గ్రీన్ నుంచి ఆరెంజ్ అవుతుంది. సో వెరైటీస్ డిఫరెంట్, ఒకే చెట్టు 3 రంగులు ఇవ్వదు.
సో ఒక్కొక్క రంగు విత్ ఇన్ సపరేట్. ప్రూనింగ్ చేయకపోతే ఎట్లాంటి లోడ్ ఉంటుంది? పశువులలో ఏం చేస్తారంటే వాళ్ళు ప్రూనింగ్ చేయాలి, ఎందుకంటే ఫస్ట్ టైం వాళ్ళు యూస్ చేసిన తర్వాత షీట్ బాగుంటుంది, సాయిల్ ఫర్టిలిటీ బాగుంటుంది. సో వాళ్ళకి ఏమంటే 35 టన్స్ టోటల్ క్రాప్ హార్వెస్ట్ రావాలంటే 20% ఫస్ట్ హార్వెస్ట్ వచ్చేస్తుంది, అంటే 3.5 టన్ నుంచి 5 టన్స్ వరకు ఫస్ట్ హార్వెస్ట్, 90 to 120 డేస్ అనేది వాళ్ళు హార్వెస్ట్ చేస్తారు. సో తర్వాత రేట్ ఉంటుందా లేదు అనే దానికి. సో నెక్స్ట్ ప్రూనింగ్ చేయకపోతే ఏమవుతుందంటే లోడ్ ఎక్కువ లోడ్ ఉన్నప్పుడు ఫ్లవర్ అబౌట్ అవుతుంది. సో మనం కలరింగ్ అవుతుందంటే కూడా సీడ్ డెవలప్మెంట్ అయితే ఉంటుంది, 95% ఎనర్జీ అంతా సీడ్ డెవలప్మెంట్ ఉంటుంది, 85 to 95% కలరింగ్ అయినప్పుడు కూడా ఆ ఎనర్జీ అంతా సీడ్ డ్రా చేస్తుంది. కాబట్టి ప్రూనింగ్ చేయకుండా మనం ప్లాంట్ ఫ్రూట్స్ థిన్ అవుట్ చేయకుండా ఉంటే నెక్స్ట్ వచ్చేటువంటి కూడా అబౌట్ అయిపోతుంది, సెల్ఫ్ అబౌట్ అయిపోతుంది. ఎందుకంటే ఆ ప్లాంట్ కలర్ క్యాప్సికమ్ అయితే 6 నుంచి 7 ఫ్రూట్లు మాత్రమే సపోర్ట్ చేయగలదు, 8 ఫ్రూట్లు దాటిందంటే కదా నెక్స్ట్ వచ్చే పూత అంతా వదిలిపోతుంది. సో న్యూట్రిషన్ మనం ఎంత న్యూట్రిషన్ చేసినా పోలియో స్ప్రే చేసినా కూడా ఆ ప్లాంట్ సిస్టమ్ దానికి సపోర్ట్ చేయలేదు. సో ఇట్లాంటి హై హ్యూమిడిటీ ఏరియాస్ లో న్యాచురల్ వెంటిలేటర్ గ్రీన్ హౌస్ మీరు చూడండి, ఇప్పుడు ఇక్కడైతే మనం సరౌండింగ్ అంతా ప్లాస్టిక్ వేసుకుంటాం, కానీ ఈ ఫోటో మీరు ఏం చూస్తున్నారో థాయిలాండ్ ఉంది. సో పై నుంచి కింద వరకు కూడా 50 మెష్ చేస్తున్నారు, ఇన్సెక్ట్ మెష్ అంటే అన్ని 4 సైడెస్ ఇన్సెక్ట్ పెట్టేస్తున్నారు, ప్లస్ బటర్ఫ్లై స్ట్రక్చర్ లో పైన కూడా వెంటిలేషన్ ఉంది. అంటే ఫ్రెష్ ఎయిర్ వచ్చినప్పుడు హాట్ ఎయిర్ బికమ్స్ లెస్ డెన్సర్, సో ఫ్రెష్ ఎయిర్ పాలిహౌస్ లోకి ఎంట్రీ కావాలా, ప్లస్ హాట్ ఎయిర్ పైన వెంట్స్ నుంచి ఎస్కేప్ అవుతున్నారు. సో ఎయిర్ టెంపరేచర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, ఎయిర్ టెంపరేచర్ మనకి 28 నుంచి 32 డిగ్రీస్ ఉన్నప్పుడు ఆ ప్లాంట్ స్ట్రెస్ కాదు. సో ఎయిర్ టెంపరేచర్ ఎప్పుడు రైజ్ అవుతుందో, హ్యూమిడిటీ ఎప్పుడు డ్రాప్ అవుతుందో, టెంపరేచర్ రైజ్ అవుతుందో, అప్పుడు క్వాలిటీ డిటోరేట్ అవుతుంది, ప్లాంట్ స్ట్రెస్ వస్తుంది. సో అందుకే ఇవన్నీ స్ట్రక్చరల్ మాడిఫికేషన్ మనం చేసుకున్నట్టయితే కదా కలర్ క్యాప్సికమ్ని 600 మీటర్స్ 800 మీటర్స్ ఎలివేషన్ ఉంది, సముద్రం నుంచి హైట్ ఉండేటువంటి ప్రాంతాలు మినిమం 600 మీటర్స్ నుంచి 800 మీటర్స్లో మనం ఇట్లాంటి స్ట్రక్చరల్ మాడిఫికేషన్ చేసుకుంటే క్వాలిటీ మనం పండించవచ్చు. నెక్స్ట్ ఇది 40 మెష్ చూడండి, టాప్ నుంచి బాటమ్ వరకు 40 మెష్ చేస్తున్నారు. ఇన్సెక్ట్ ఒకటి ఇది డబుల్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇన్సెక్ట్ ప్రివెంట్ చేస్తుంది వరకు కాకుండా, ప్లస్ ప్రాపర్గా వెంటిలేషన్ కూడా అవుతుంది, క్రాస్ వెంటిలేషన్ ప్రాపర్గా అవుతుంది, ఫ్రెష్ ఎయిర్ లోపలికి వస్తుంది, హాట్ ఎయిర్ వెంట్ ద్వారా బయటకు తీసుకెళ్తారు. సో ఈ సైడ్ ఇవన్నీ సైడ్ కర్టన్స్ తింటారు, సైడ్ కర్టన్స్ ఎందుకు ఇస్తారంటే మన దగ్గర ఉన్న స్ట్రక్చర్స్ ఏది కూడా మన ఓన్ డిజైన్ కాదు, అన్ని కూడా మనం ఇజ్రాయెల్ స్ట్రక్చర్స్ ని మనం కట్ అండ్ పేస్ట్ టైలర్ మేడ్ ఇజ్రాయెల్ సొల్యూషన్ ని మనం చేస్తున్నాం కాబట్టి. సో ఇజ్రాయెల్ ఏరియాలో అయితే అరావా వ్యాలీలో ఒక చిన్న సముద్రం పక్కన అరావా వ్యాలీ వ్యాలీ ఉంది, ఆ వ్యాలీలో అయితే నైట్ టెంపరేచర్స్ బిలో 10 డిగ్రీస్ వెళ్తాయి అక్టోబర్ నవంబర్. సో మనకి ఎప్పుడు కూడా బిలో నైట్ టెంపరేచర్స్ బిలో 10 డిగ్రీస్ వెళ్ళేటువంటి ఛాన్స్ లేదు, మనకి ఎట్లయినా కూడా 16 డిగ్రీస్ కంటే కిందకు నైట్ టెంపరేచర్స్. అందుకే ఎప్పుడన్నా సపోజ్ డిసెంబర్ లాస్ట్ వీక్ జనవరి ఫస్ట్ వీక్లో అప్పుడు ఒక 16-17 డిగ్రీస్ వెళ్ళేట ఛాన్స్ ఉంటుంది. చాలా కోల్డ్ అయినప్పుడు కోల్డ్ స్ట్రెస్ అవాయిడ్ చేయడానికి ఈ సైడ్ కర్టన్ అట్లీస్ట్ ఒక 75% క్లోజ్ చేసి హీట్ని ట్రాప్ ఇన్సైడ్ ద పాలిస్ హీట్ ట్రాప్ చేయడానికి సరౌండింగ్ సైడ్ కర్టన్స్ ఉపయోగపడుతుంది. అది 1 మంత్ వదిలితే ఈ సైడ్ కర్టన్స్ అవసరం మన కుక్కం ప్రాంతంలో కానీ, చిత్తూరు ప్రాంతంలో కానీ, కోలార్ ప్రాంతంలో కానీ, కృష్ణగిరి ప్రాంతంలో కానీ అవసరం లేదు. దీని తర్వాత మనం జనవరి దాటినప్పుడు ఎంత పైకి అయితే అంత పైకి వెళ్తే అంత పైకి వెళ్ళి లాగేసి కట్టేసి చేయబడుతుంది. సో ఇంకా కొన్ని ఏరియాలో పైన షీట్ పైన కూడా రూఫ్ స్ప్రింక్లర్స్ పెడతారు, ఎందుకంటే షీట్ టెంపరేచర్ 50 డిగ్రీస్ వెళ్ళినప్పుడు లోపల ఉండేటువంటి టెంపరేచర్ ఇన్సైడ్ టెంపరేచర్ 43-44 పోతుంది. షీట్ టెంపరేచర్ రెడ్యూస్ చేయడానికి లోపల మైక్రో క్లైమేట్ క్రియేట్ చేయడానికి రూఫ్ పైన కూడా స్ప్రింక్లర్ పెడతారు, ప్లస్ సన్లైట్ ఎక్కువ సన్లైట్ అయినప్పుడు సన్లైట్ని కట్ చేయడానికి, ప్లస్ ఎస్పెషల్లీ మార్చ్ ఏప్రిల్ మేలో ఎవరు ఎక్కువ ఉష్ణోగ్రత ఉండే ప్రాంతాల్లో ఎక్కువ నాటారో అప్పుడు ఈ 35% వైట్ షేడ్ నెక్స్ట్ ఎక్స్ట్రా లైట్ కట్ డౌన్ చేస్తుంది. సో అందుకోసం ఈ షేడ్ నెక్ ఉపయోగపడుతుంది. నెక్స్ట్ బార్డర్స్ కూడా పెడతారు, ఇలాంటి హై డెన్సిటీ హై ప్రెషర్ బార్డర్స్ ఇక్కడ చూస్తున్నారో లెస్ దాన్ 5 మైక్రాన్ పార్టికల్ అంటే వాటర్ డ్రాప్లెట్ లీఫ్ మీద అక్యుములేట్ కాదు,
ఈ వాటర్ డ్రాప్లెట్ లీఫ్ మీద అకుములేట్ కాకుండా జస్ట్ ఫ్లోట్ అవుతుంది. సో అట్లాంటి హై డెన్సిటీ వాటర్ యూజ్ చేయడం వల్ల మనకి హ్యూమిడిటీ శాతాన్ని మనం పెంచుకోవచ్చు. అట్లీస్ట్ మనం క్యాప్సికమ్స్ అయితే 60-70% హ్యూమిడిటీ ఉండాలి. బిలో 40% తోనే ప్లాంట్ స్ట్రెస్ వస్తుంది. ఎవాపరేషన్ ట్రాన్స్పిరేషన్ ఇంక్రీజ్ అయితే వాటర్ రిక్వైర్మెంట్ ఆఫ్ ద ప్లాంట్ కూడా పెరుగుతుంది. కాబట్టి ఇట్లాంటి హై డెన్సిటీ ఫార్మర్స్ మనకి యూస్ఫుల్గా ఉంటాయి. కాస్ట్ కొంచెం ఎక్కువ. సో ఇంకొకటి హై అంటే హై డెన్సిటీ ఫార్మింగ్ ప్లస్ ఎయిర్ సర్క్యులేటింగ్ ఫ్యాన్స్. ఈ ఎక్కడెక్కడ ఎయిర్ సర్క్యులేషన్ ప్రాబ్లం ఉందో అక్కడ హై డెన్సిటీ విత్ ఫ్యాన్స్ పెడితే అక్రాస్ ద పాలియర్స్ పర్ ఏకర్ అట్లీస్ట్ 10-12 ప్లాంట్స్ ఇట్లా ఎయిర్ సర్క్యులేటింగ్ ఫ్యాన్స్ పెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు దీన్ని యూనిఫామ్ క్లైమేట్ క్రియేట్ చేయడానికి మన హై డెన్సిటీ ఫాగింగ్ ప్లస్ ఎయిర్ సర్క్యులేటింగ్ ఫ్యాన్స్ కూడా పనిచేస్తాయి. చాలా మంది ఇప్పుడు ఫాగింగ్ సిస్టమ్ పెట్టుకొని ఎయిర్ సర్క్యులేటింగ్ ఫ్యాన్స్ కూడా అడాప్ట్ చేసుకుంటున్నారు పాలియోస్ క్లైమేట్ బెటర్ క్లైమేట్ ని మేనేజ్ చేయడానికి. సో ఇంకొకటి ఇది చల్ల ప్రదేశాల్లో ఏం చేస్తారో ఊటీ అట్లా అలాంటి ప్రాంతాల్లో ఊటీ కొడైకనాల్ సిమ్లా అట్లాంటి ప్రాంతాల్లో 9 degrees వెళ్తుంది డే టెంపరేచర్ నైట్ టెంపరేచర్ సమ్టైమ్స్ 0 వెళ్తుంది. కాబట్టి క్యాప్సికమ్ ప్రైజెస్ బాగుంటాయి. అందుకే డ్రమ్ లో ఉండేసి ఇట్లాంటి ఉండి డ్రమ్ లో వేసి పైప్ తిన్న 4 inch ఉండే అట్లాంటి తిన్న ఎంఎస్ పైప్స్ 4 inch పైప్స్ ఇలా లాంగ్ ఏరియాస్ లో స్ప్రెడ్ చేస్తారు. సో ఈ ఉండేసి నైట్ టెంపరేచర్ ఫైర్ వేసినప్పుడు ఈ డ్రమ్ హీట్ అవుతుంది, పైప్స్ కూడా హీట్ అవుతాయి. ఎయిర్ టెంపరేచర్ని హీటప్ చేయడానికి ఇట్లాంటి లోకల్ మెథడాలజీ కూడా చాలా హెల్ప్ఫుల్ అయింది, సింపుల్ టెక్నిక్స్. సో ఇప్పుడు చూస్తే ప్రపర్స్ గ్రీన్ హౌస్ లో చూస్తే మినిమం నెదర్లాండ్స్ లో ఒక గ్లాస్ హౌస్ వయబిలిటీ అంటే 12.5 acres మినిమం, సైజ్ మినిమమ్ 12.5 acres. బిలో 12.5 acres ఎవరు కూడా లేరు, అందరూ ఉన్న వాళ్ళు అందరూ 12.5 acres ఎవరు. సో 12.5 acres లో వాళ్ళు జస్ట్ 4 members చేస్తారు. క్యాప్సికమ్ వాషింగ్ ఏరియా వేస్తుంది, వాషింగ్ ఏరియా గ్రేడింగ్ సెపరేట్ హైలీ మెకనైజ్. సో ఇట్లాంటి చిన్న మనం థర్మో హైగ్రోమీటర్ కూడా పెట్టుకోవచ్చు. ఐడియల్ టెంపరేచర్ నేను చెప్పినట్టు క్యాప్సికమ్ 18-28 degrees ప్లస్ హ్యూమిడిటీ 50-60% ఉండాలి. ఎయిర్ సర్క్యులేటింగ్ ఫ్యాన్ చెప్పాను. సో పౌడర్ మిల్ కూడా వస్తాయి, పథాలజిస్ట్ పౌడర్ మిల్ గురించి చెప్పుకుంటారు. సో వాటర్ మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్. ఎక్కువ వాటర్ మల్చింగ్ షీట్ డ్రిప్ పెట్టుకున్నట్లయితే మీరు వాటర్ మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్. మీరు ఎవరో లేబర్ మీద ఆధారపడినారు, మీరు లేబర్ 2 days లేబర్ 15 minutes మాత్రమే వాటర్ ఇవ్వమని చెప్తున్నారు, వాళ్ళు అట్లీస్ట్ 30-40 minutes ఎక్కువ వాటర్ ఇచ్చినప్పుడు డ్రిప్ మల్చింగ్ షీట్ బ్లాక్ సాయిల్ ఉన్నప్పుడు చాలా కేర్ఫుల్ ఉండాలి. మనకి మాయిశ్చర్ ఎంత ఉందో సాయిల్ లో ఎంత మాయిశ్చర్ ఉందో మనకి ఈజీలీ నోటిసబుల్ అయ్యదు. అందుకే వాటర్ మేనేజ్మెంట్ చాలా క్రిటికల్ గా ఉండాలి. డ్రిప్ మల్చింగ్ షీట్ వేసినటువంటి రైతులు ఓపెన్ ఫీట్ కానీ పాలియోస్ కానీ ఎంత మాయిశ్చర్ కావాలో దానికంటే 10% బిలో మాయిశ్చర్ ఇవ్వాలి. కానీ ఎక్కువ మాయిశ్చర్ ఇవ్వడం వల్ల పైటాప్తర లాంటి డిసీజెస్ వస్తాయి. ఒకసారి పైటాప్తర క్యాప్సిసి వస్తుందంటే కన్నా మనం పాలియోస్తో మళ్ళీ నెక్స్ట్ కలర్ క్యాప్సికమ్ గ్రో చేయలేము. సో స్క్లెరోషియం కూడా వస్తుంది ఈ మధ్య, బొటైటిస్ ఉంటుంది హై హ్యూమిడిటీ ఏరియాలో, ఇట్లాంటి బొటైటిస్ కూడా వస్తుంది. సో నెమటోడ్ ఇన్ఫెక్షన్ సార్ చూపించినారు, నెమటోడ్స్ ఇట్లాంటి యంగ్ లీవ్స్ లో ఎల్లో అక్రాస్ ద ఏరియా ఎల్లోయింగ్ అవుతుంది. అప్పుడు ఇట్లాంటి యంగ్ లీవ్స్ ఎల్లోయింగ్ అయితే ఉన్నాయి, టాప్ షూట్ లీవ్స్ ఎల్లోయింగ్ అయితే ఉన్నాయి కదా, అప్పుడు కింద రూట్స్ అబ్జర్వ్ చేయాలి నెమటోడ్ ఉందా లేదా చెక్ చేసుకోవాలంటే. సో మీరేం చూస్తున్నారో మీరు లీఫ్ కలర్ వాడేస్తారు. ఇవన్నీ టొమాటోలు కూడా వస్తాయి, మీరు జాండీస్ అంటారు. టొమాటో మీద రింగ్ రింగ్ వస్తుంది, పపాయల రింగ్ రింగ్ వస్తుంది, పపాయల రింగ్ స్పాట్ వైరస్, లాస్కో వైరస్, ఇది ట్రాన్స్మిటెడ్ థ్రిప్స్ ట్రాన్స్మిటెడ్. సో థ్రిప్స్ వచ్చినాకంటే ఆపరేషన్ అయినట్లంటే మనం ఆపరేషన్ అయినప్పుడు లేదా స్టిచెస్ వేసినప్పుడు ఎట్లుంటాయి అట్లుంటాయి. సో మై ఎక్స్పీరియన్స్ కూడా సార్ చెప్పారు, క్రికెట్ బాల్ లాగా అయితే స్పాటెడ్ వెల్స్ ట్రిప్స్ ట్రాన్స్మిటెడ్ స్పాటెడ్ టొమాటో స్పాటెడ్ వెల్స్ లీక్ వైరస్ ఉంటాయి. సో లీక్ కర్ వైరస్ ట్రాన్స్మిటెడ్ బాల్ పెట్టాయి, సీవియర్ కర్లింగ్ అంటాయి, ఏమి హార్వెస్ట్ చేయలేము కదా జీరో. ఎకనామికల్ ఏజ్ అంటే ఏంటంటే ఆల్మోస్ట్ 100% లాస్ అవుతుంది. సో మైట్స్ ఇన్ఫెక్టేషన్ అయినప్పుడు ఇది కొత్త మైట్స్ చెప్పినారు సార్,
ట్రిప్స్ అయితే ఏమో అప్లోడ్ కర్లింగ్ అయిపోతుంది. సింపుల్ అంటే ట్రిప్స్ ఇన్ఫెక్టెడ్ ప్లాంట్ అయితే కదా ఈ లీవ్స్ టాప్ మోస్ట్ లీవ్స్ అప్లోడ్ కర్లింగ్ అయితే. సో మైట్ ఇన్ఫెస్టేషన్ అయినప్పుడు మీరు డౌన్లోడ్ కర్లింగ్ అయిపోతుంది. ఈ వీడియోలు ఎలా ఎంగేజ్ అవుతుంది డౌన్లోడ్ ఇట్లా ఆకలి కింద ఉంచుకుంటాయి ఇలా వీడియోలు ఎలా ఎంగేజ్ అయితే ఉంచుకుంటాయి. కానీ వైట్ బెగోనియా మైట్ వైట్ మైట్ ఏంటంటే ఆ యంగ్ షూట్ ని అఫెక్ట్ చేస్తుంది. ఈ యంగ్ షూట్ ని మాత్రమే అఫెక్ట్ చేస్తుంది. మీరు ఇది థ్రిప్స్ ఇన్ఫెస్టేషన్ అనుకోండి మైట్స్ థ్రిప్స్ కెమికల్ పడుతున్నాంటే వర్కౌట్ కాదు. అందుకు మీరు ప్రాపర్ డయాగ్నోసిస్ ఇంపార్టెంట్. దీన్ని అకారిసైడ్స్ సార్ ఆల్రెడీ లిస్ట్ ఇచ్చారు. అట్లాంటి అకారిసైడ్స్ యూజ్ చేసుకొని మనం ఈ వైట్ మైట్ ని కంట్రోల్ చేస్తాం. దీన్ని సివియారిటీ ఎక్కడ ఉంటుందంటే ఫుల్ టాప్ టాప్ బర్డ్స్ ఫుల్ డ్రై అయ్యేటుంటాయి. మళ్ళీ కోల్పోవాలంటే మినిమం 2 to 3 weeks పడుతుంది. సో అందుకే స్కౌటింగ్ ఇంపార్టెంట్. మీరు ప్రతి రోజు అట్లీస్ట్ మీరు వెళ్ళలేకపోయినా హాట్ స్పాట్స్ లో అబ్జర్వ్ చేస్తున్నారు. వాలియర్స్ లో ఓనర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు 1 hour ఎన్వైరన్మెంట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో రెడ్ మైట్స్ గురించి సార్ చెప్పారు ఆల్రెడీ. ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. సో ఎఫెక్ట్స్ చేసిన వాళ్ళు స్కూటీ షూటింగ్ మోడ్ వస్తుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఈ హైజీన్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. 50% మనం హైజీన్ వల్లనే మనం అవాయిడ్ చేయొచ్చు. డబుల్ డోర్ నర్సరీ కానీ నెట్ హౌస్ కానీ పాలియోస్ కానీ మన క్రాప్ నెట్ కానీ ఏరియా కానీ యాంటీ లాక్ రూమ్ డబుల్ డోర్ ఒకే 2 doors ఒకే డైరెక్షన్ లో ఉంటుంది. ఇట్లా వెళ్ళి కదా బెస్ట్ మనం రావడాన్ని అవాయిడ్ చేయొచ్చు. ఫుడ్ శానిటేషన్ ఎక్కడెక్కడ సాయిల్స్ ప్రొజెక్ట్ కానీ సాయిల్ ప్రోడక్ట్ కానీ మన కాలనీ ఫుడ్ చేసి ఫుడ్ డిసిన్ఫెక్ట్ చేసుకొని వెళ్ళినట్టయితే కదా సాయిల్ బోర్న్ డిసీజెస్ కూడా మనం అవాయిడ్ చేయొచ్చు. అందుకే శానిటేషన్ ఐబిఎం ప్రాక్టీసెస్ చాలా ఇంపార్టెంట్ ఈ సాయిల్ బోర్న్ డిసీజెస్ కంట్రోల్ చేయడానికి. సో స్టిక్కీ ట్రాప్ మీరు ఎంత అయితే అంత స్టిక్కీ ట్రాప్స్ యూజ్ చేసుకుంటారు. సో ఈ స్టిక్కీ ట్రాప్స్ కూడా మనం అట్లీస్ట్ అక్కడక్కడ పెట్టినట్టయితే పెస్ట్ పాపులేషన్ కూడా మానిటర్ చేసుకోవచ్చు. సో హెల్ప్ఫుల్ అవుతాయి. బయాలజికల్ కంట్రోల్స్ ఆల్రెడీ చెప్తున్నారు. సో రైట్ కెమికల్ ఇంపార్టెంట్, రైట్ స్ప్రేయింగ్ టెక్నిక్ ఇంపార్టెంట్. ఆ కెమికల్ మంచి కెమికల్ ఉండాల రైట్ చాయిస్. మైట్స్ వచ్చినప్పుడు ట్రిప్స్ మందు కొట్టేది, ట్రిప్స్ వచ్చినప్పుడు మైట్స్ మందు కొట్టేది కదా. మనకి జబ్బు నుంచి జబ్బుల నుంచి డబ్బులు వెళ్తాయి కాబట్టి వెళ్తే డబ్బులు పోతాయి, ఎన్వైరన్మెంట్ పాడైతుంది, మనకి కెమికల్ కూడా పనిచేయడం, ప్లస్ మన టైం కూడా వేస్ట్. అందుకని చాలా చాలా ఇంపార్టెంట్. ఇట్లా చూడండి ఫుల్ ఫాస్ట్ స్క్వేర్ లో కొడుతున్నాడు. ఈయనకి ఆ క్రాప్ కవరేజ్ చేయడం ఇంపార్టెంట్ కాదు, ఆ డ్రమ్ ఖాళీ అయ్యేది ఇంపార్టెంట్. సో ఇట్లా కొట్టినప్పుడు కెమికల్ అంతా భగవంతునికి తెల్ల కెమికల్ ఎఫెక్ట్ చేయండి. సో మీరు ఎక్కడో వెళ్ళింటాడో కొట్టండి అని చెప్తున్నా అయిపోయినా స్ప్రే అయిపోయింది. మనకి స్ప్రే కెమికల్ డ్రమ్ లా మీరు కలిపేసి ఇచ్చిపోతే లేబర్కి వాడు ఇట్లా చేస్తాడు పెట్టుకోవాలంటాడు ఒకే చోట. సో ప్రాపర్ స్ప్రేయింగ్ ఇంపార్టెంట్. ఎక్కడెక్కడ చేస్తారో వెటబుల్ ఏజెంట్స్ చేసుకోవచ్చు, గమ్స్ చేసుకోవచ్చు. సో దయచేసి స్ప్రేయింగ్ చేసినప్పుడు మీరు మాస్క్ ఇవ్వాలంటే ప్రొటెక్టివ్ గేర్ వేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు కెమికల్ చాలా హై కెమికల్స్ వస్తున్నాయి కాబట్టి వెరీ టాక్సిక్ టు హ్యూమన్స్. సాధారణంగా మన కంట్రీలో కూడా నెంబర్ ఆఫ్ కార్సినోజెనిక్ క్యాన్సర్ కేసెస్ ఎక్కువైతున్నాయి కాబట్టి మనం ఎంత ప్రొటెక్షన్ చేసుకుంటే అంత మంచిది. లేకపోతే క్లియర్ అయిన తర్వాత బై ఛాన్స్ రిపీటెడ్గా ఏదో కెమికల్ ఎక్స్పోజ్ అవుతారో వాళ్ళకి అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అందుకోసం ఈ చేతులు ముక్కు కింద పాదాలు కవర్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ కూడా కొన్ని కెమికల్స్ ఉన్నాయి కావాలంటే మీరు. సో సార్ కూడా ఆల్రెడీ కెమికల్ లిస్ట్ ఇచ్చినారు. సో సాయిల్ సోలరైజేషన్ అయితే నార్త్ ఇండియాలో అయితే కంపల్సరీ వాళ్ళకి జూన్ లో ఏ క్రాప్ ఉంటుందో జూన్ జూలై ఆగస్టు మనకి ఉన్న అడ్వాంటేజెస్ ఏమంటే 365 days వర్షాకాలం మనం టమాటో పండించేస్తాం. దట్ ఇస్ అడ్వాంటేజ్. వాళ్ళకి సీజన్ స్పెసిఫిక్ ఆగస్ట్ లో ప్లాంటింగ్ చేస్తారు, ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ క్రాప్ అయిపోతుంది. మే జూన్ జూలై 3 months ఫుల్ బ్రేక్ ఎందుకంటే టెంపరేచర్స్ 45-46 వరకు వెళ్తాయి. సో ఆ టైంలో వాళ్ళు సాయిల్ సోలరైజేషన్ ఉంటుంది. ఇలాంటి అడ్రలైక్ క్రాప్ లో కూడా మనం ఇన్షియల్ స్టేజ్ లో మెలాన్సి ఇట్లా క్రాప్ యూజ్ చేసినప్పుడు నైట్ టెంపరేచర్స్ ఇంకా క్రాప్ ను ప్రొటెక్ట్ చేయొచ్చు, ప్లస్ ఇనిషియల్ ఇన్సెక్ట్ కూడా మనం క్రాప్ ను ప్రొటెక్ట్ చేయొచ్చు. ఈ బ్లాసమ్ ఎండ్రాట్ కాల్షియం డిఫిషియన్సీ ఇది ఇది టొమాటోలో కూడా వస్తుంది, క్యాప్సికంలో వస్తుంది, చిల్లీలో కూడా వస్తుంది. ఈ 3 క్రాప్ లో సబ్నేషియస్ వస్తాయి. సో ఎప్పుడు మనం మాయిశ్చర్ సాయిల్ మాయిశ్చర్ తగ్గుతుందో ఈ బ్లాసమ్ ఎండ్రాట్ పిక్ వస్తుంది. సపోజ్ మీరు వాటర్
వాటర్ ఇస్తూ ఉంటారో క్లైమేట్ సడన్ గా మారుతుంది. ఇప్పుడు క్లౌడీ ఉన్న క్లైమేట్ ఫుల్ సన్ లైట్ వస్తుంది, లైట్ ఇంటెన్సిటీ పెరుగుతుంది, వాటర్ సరిగ్గా సరిపోవడం లేదు. సో అప్పుడు అయితే కాల్షియం చాలా దొంగ వెళ్ళింది కుక్కిగా ముగ్గు ప్లాంట్కి. అందుకోసం అది ఈ ముద్దులనే బ్యాక్ బ్లాసమ్ గానే కనిపిస్తుంది టమాటాలు. సో దీనికి ఏం చేయాలంటే కాల్షియం లెవెల్ ఈ సింప్టమ్ మీరు నోటీస్ అయిన తర్వాతనే అట్లీస్ట్ వన్ వీక్ బ్యాక్ ఏమన్నా ప్రాబ్లమ్ ఏంటో చెక్ చేసుకోవాలా, కాల్షియం లెవెల్ ఇంప్రూవ్ చేసుకోవాలా, సాయిల్ లో మాయిశ్చర్ శాతం ఉందా లేదా చూసుకోవాలి. ఇది వర్షం వచ్చినప్పుడే ఎక్కువ కనబడుతుంది టమాటాలు. ఎక్కువ వర్షం వచ్చినప్పుడు వన్ వీక్ మీరు వర్షం వచ్చిన నీళ్ళు ఇచ్చిండ్రు పూత పిందులు ఉంటాయి, చిన్న స్టేజ్లు ఉంటాయి, అప్పుడు చిన్న వాటర్ రిక్వైర్మెంట్ ఉంటుంది. వాటర్ మీరు వర్షం వచ్చిన లేని 3-4 డేస్ వాటరింగ్ ఇచ్చిండ్రు. కొన్ని ఫార్మర్స్ ఏం చేస్తారంటే వన్ వీక్ రైన్ఫాల్ అయిన వన్ వీక్ వాటరింగ్ చేయరు టమాట. అప్పుడు ఇవి క్విక్గా ఈ ప్రాబ్లం వస్తుంది. ఈ ప్రాబ్లం కాల్షియం ప్రాబ్లం వచ్చింది అనుకోండి ఆ ఫ్రూట్ మనం మార్కెట్ చేయాలి వేస్తే. సో అందుకోసం వాటర్ సాయిల్ మాయిశ్చర్ ప్రాపర్గా సాయిల్ మాయిశ్చర్ ఉందా లేదా చూసుకోవాలా, ప్లస్ కాల్షియం ప్లస్ బోరాన్ కూడా కంటిన్యూస్గా సాయిల్ ద్వారా ఇవ్వాల. ఇట్లాంటి కనిపించినప్పుడు మనం కాల్షియం ప్లస్ బోరాన్ కోలియర్ లీఫ్ కోలియర్ స్ప్రే కూడా చేసుకోవచ్చు. 1% 1 gram per liter వేసి కాల్షియం ప్లస్ బోరాన్ ఉండేటువంటి 20% కాల్షియం ప్లస్ 0.2% ఉండేటువంటి బోరాన్ కోలియర్ స్ప్రే కూడా చేసుకోవచ్చు. సో ఇది స్టార్ ట్రాకింగ్ క్యాప్సికమ్ లో ఈ ఫిజియాలజికల్ డిజార్డర్ అంటారు. అప్పుడే సార్ శ్రీధర్ సార్ క్వశ్చన్ అడుగుతున్నారు ట్రాకింగ్ గురించి చెప్పండి అని. ఈ టమాటాలు కూడా వస్తాయి, స్టార్ ట్రాకింగ్ అవుతాయి, రేడియల్ ట్రాకింగ్ అవుతాయి, ఇవన్నీ ఫిజియాలజికల్ డిజార్డర్స్ అంటారు. అంటే ఎప్పుడు వాతావరణంలో టెంపరేచర్ అండ్ హ్యూమిడిటీ ఫ్లక్చుయేషన్స్ అవుతాయో, క్లౌడీ నుంచి సడన్ గా లైట్ చేంజెస్ చేంజ్ చేయడము ప్లస్ మాయిశ్చర్ సాయిల్ మాయిశ్చర్ తగ్గడము అయినప్పుడు ఇట్లాంటి ముద్దులో స్టార్ ట్రాకింగ్ అవుతుంది, చిల్లిపోతాయి వెనుక. సో ప్లస్ ఇట్లాంటి మైక్రో క్రాకింగ్ కూడా అవుతాయి, ప్లస్ ఈ ఫ్రూట్ స్ప్రిట్ అవుతుంది. ఇవన్నీ మాయిశ్చర్ లెవెల్ రిలేటెడ్, సాయిల్ మాయిశ్చర్ లెవెల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, ప్లస్ క్లైమటలాజికల్ రిలేటెడ్ ఇంపార్టెంట్. టెంపరేచర్ సడన్ గా చేంజ్ అయినప్పుడు, హ్యూమిడిటీ వేరియేషన్ అయినప్పుడు ఇట్లాంటి మనకి ఫిజియాలజికల్ ప్రాబ్లమ్స్ క్యాప్సికమ్ లో టమాటాలు కూడా కనిపిస్తాయి. సో ఈ సన్ స్కాల్డ్ డైరెక్ట్ గా మనం సన్ ఎక్స్పోజ్ అయినప్పుడు, ఫ్రూట్ సన్ డైరెక్ట్ ఎక్స్పోజ్ అయినప్పుడు ఈ సన్ ఫ్రూట్ దెబ్బతింటుంది. అందుకోసం ప్రూనింగ్ చేసినప్పుడు ఎక్కువ లీఫ్ ఏరియా రిమూవ్ చేయాలి. సో కొన్ని ఎక్స్ట్రా ఇయర్స్ వస్తాయి క్యాప్సికమ్ లో. ఎప్పుడో డే అండ్ నైట్ డిఫరెన్సెస్, టెంపరేచర్ రాత్రి టెంపరేచర్ ప్లస్ డే టెంపరేచర్ నైట్ టెంపరేచర్ డిఫరెన్సెస్ ఎక్కువ ఉంటాయో, ఇట్లాంటివి మనకి ఎక్స్ట్రా ఇయర్ కూడా వచ్చేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. సో స్పాట్స్ వస్తాయి, రాంగ్ కాంబినేషన్ ఆఫ్ ఇన్సెక్టిసైడ్స్, ఒక ఇన్సెక్టిసైడ్ గ్రోత్ ప్రమోటర్ ఒక హార్మోన్ ప్లస్ ఒక ఫంగిసైడ్ ఒక 4-5 కలిపి స్ప్రే చేయడం వల్ల ఇట్లాంటి స్పాట్స్ వస్తాయి. హై టెంపరేచర్ ప్రైసెస్ ఎక్కువ ఉంటాయి. ఈరోజు టొమాటో 100 rupees ఉండింది బాక్స్, 3 డేస్ లో ఏమైతుంది 350 rupees జంప్ అయింది. 350 rupees పైన మనం ఏం చేస్తాం, అక్కడ షాప్ కాడికి వెళ్తాం, చాలా బాగా పొడులు రావాలా స్ప్రే చేయండి. వాడు ఏం చేస్తాడు, ఇన్సెక్ట్ గ్రోత్ ప్రమోట్ ఇస్తాడు, స్టిక్కర్ ఇస్తాడు, ప్లస్ ఒక తెలుగు సింగ అంటాడు, దాము కూడా ఉంది అంటారు, పులుపు కూడా ఉంది అని చెప్తారు. మీరు ఎక్కడెక్కడ ఒక మచ్చు కూడా ఉంది అంటారు. మీకేంటంటే ప్రైస్ వచ్చినప్పుడు అన్నీ చేయాలనిపిస్తుంది. సో అందుకోసము ఆ ప్రోడక్ట్ ఏం చేస్తాడో, మీకు అప్పుడు 350 rupees నెక్స్ట్ డే వచ్చేస్తాయి కదా డబ్బులు. సో 100 rupees ఉంటే అంత ఇంట్రెస్ట్ ఉండదు, ఏదో తక్కువ కెమికల్ కొట్టుకున్నాము. సో దయచేసి అండ్ చేయదంటే ప్రైస్ ఉన్నా లేకపోయినా డ్రాప్ చేయండి. ప్రైస్ లేనప్పుడు ప్రైస్ ఉన్నప్పుడు హై కాస్ట్ ముందు కొట్టేది, ప్రైస్ లేనప్పుడు లో కాస్ట్ కొట్టేయకుండా ఒక రీజనబుల్ వేలో మనం మీరు కెమికల్ స్ప్రే చేసుకుంటూ క్రాప్ ని ప్రొటెక్ట్ చేసుకుంటూ వెళ్తే కన్నా యావరేజ్ వర్కౌట్ అయింది. సో అందుకే ఒక 3-4 కాంబినేషన్స్ లో కొడితే దెబ్బతింటాయి. సో అందుకోసం మీరు చాలా జాగ్రత్తగా ప్రొటెక్షన్ చేసుకోవాలా. సో కోల్డ్ స్ట్రెస్, చాలా కోల్డ్ ప్లాంట్ క్లోడ్కి వచ్చినా కూడా ఇట్లా ముడతపడుతుంది. మన ప్రాంతంలో ఈ ప్రాబ్లం ఏం లేదు, నార్త్ ఇండియాలో ఎక్కువ హీట్ అయినప్పుడు కూడా ఇట్లాంటి హై హీట్ మార్చ్ ఏప్రిల్ హై టెంపరేచర్ అయినా కూడా త్వరగా అది కలరింగ్ పిగ్మెంటేషన్. సో ఇట్లాంటిదే ఒక చూపించాను నేను ఆల్రెడీ, పైన ఆకులు ఎల్లో కలర్ అవుతాయి ఎప్పుడైతే ఇన్పడలేదు జోరుగా నెమటోడ్స్ లేదా న్యూట్రిషన్ డిఫిషియన్సీ ఐరన్ డిఫిషియన్సీ నాకు చెక్ చేసుకోవాలంటే ఏం చేయాలి, మీరు చెప్పండి ఏం చేసి చూడాలా. కరెక్ట్, వేర్లని చూసి నీట్ గా వేర్లా గంట గంట తింటే అది గ్యారంటీ అన్నమాట.
ఐరన్ ఇచ్చుకోవాల్సింది. ఐరన్ మూడు రకాలు వస్తుంది. ఐరన్ సల్ఫేట్, ఐరన్ ఈడిటి, ఐరన్ ఈ డబుల్ డిహెచ్ అంటారు. ఐరన్ సల్ఫేట్ అయితే పిహెచ్ ఎప్పుడో బిలో 7 ఉంటుందో ఐరన్ సల్ఫేట్ ఐరన్ ఈడిటి వర్కౌట్ అయింది, అంటే డిజాల్వ్ అయింది, అప్టేక్ అయింది. పిహెచ్ ఎవరైనా వాటర్ పిహెచ్ మోర్ దాన్ 7 ఉంటుందో ఐరన్ సల్ఫేట్ కానీ ఐరన్ ఈడిపిఏ కానీ వర్కౌట్ కాదు. అప్పుడు మీరు ఐరన్ ఈ డబుల్ డిహెచ్ ఫార్మింగ్ వెళ్తుంది, విచ్ 7 to 9 పిహెచ్ లో బ్రాడ్ రేంజ్ లో అది అప్టేక్ అయింది. అందుకే ఫార్మ్ ఆఫ్ ఐరన్, విచ్ ఫార్మ్ ఆఫ్ ఐరన్ వీఆర్ యూజింగ్ వెన్ అవర్ పిహెచ్ ఇస్ హై, వాటర్ పిహెచ్ ఇస్ హై అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇట్లాంటి సింప్టమ్స్ లో కన్ఫ్యూజ్ అయితే నెమటోడ లేదా మీకు మైక్రోన్యూట్రియన్ డిఫిషియన్సీ ఉన్నానే మనం చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ సాయిల్ లెస్ కూడా వస్తున్న ప్రాజెక్ట్స్ ట్రఫ్ లో కూడా గ్రో బ్యాగ్ లో క్యాప్సికమ్ గ్రో చేస్తున్నారు. ఇట్లాంటి రెడీమేడ్ 1 మీటర్ స్లాబ్స్ ఉన్నాయి, అట్లాంటి స్లాబ్స్ లో కూడా క్యాప్సికమ్ ఉంది. సాయిల్లెస్ వెరీ కోకోపీట్. కోకోపీట్ అంటే నర్సరీ యూజ్ చేసేటువంటి కోకోపీట్ కాదు, బ్రిక్ ఫార్మ్ కోకో చిప్స్ వస్తాయి దాంట్లో, ఆ బ్రిక్ ఫార్మ్ ఉండేటువంటి కోకోపీట్ యూజ్ చేసి బ్యాగ్స్ లో కూడా క్యాప్సికమ్ వస్తుంది. ఇంకేం చేస్తుంది వైట్ గ్రో బ్యాగ్ కోకోపీట్ లో ఎవరు ఎక్కడ ప్రాంతాల్లో సాయిల్ బోర్న్ డిసీజ్ ఎక్కువ ఉన్నాయో, క్లైమేట్ అడ్వాంటేజ్ ఉంది మాకు సాయిల్ బోర్న్ డిసీజ్ ఎక్కువ, సాయిల్ నెమటోడ్ దాన్ని కంట్రోల్ చేయగలనప్పుడు ఇట్లాంటి సాయిల్ బోర్న్ సాయిల్లెస్ ఫిల్టరేషన్ కూడా వెళ్ళొచ్చు. ఇప్పుడు బెంగళూరు సరౌండింగ్, హుస్సూరు సరౌండింగ్ కూడా సాయిల్లెస్ ఫిల్టరేషన్ అవుతుంది. సాయిల్లెస్ ఏరియా, సాయిల్లెస్ ఫిల్టరేషన్ ఏరియా పెరుగుతుంది. ఇప్పుడు దాదాపు ఒక 75 to 100 acres ఉంది. ముందు ఫార్మర్స్ మన రైతులకు అవేర్నెస్ వచ్చినప్పుడు వాళ్ళు సాయిల్లెస్ ఫిల్టరేషన్ కి వస్తారు. సో భర్తలో కార్మిక కుటుంబాలు కూడా ఉంది, కుటుంబాలు కూడా చేయొచ్చును. కుటుంబానికి పల్లెస్లో ఉన్న వెరైటీస్ ఏంటంటే స్పెషాలిటీ 100 to 120 grams హార్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. కుకుంబర్ అయితే షార్ట్ డ్యూరేషన్ క్రాప్, 90 to 100 days క్రాప్ మంచుకోవాలి. 3.5 months టు 4 months మాక్సిమం క్రాప్. సో 3 days లో జర్మినేట్ అవుతుంది. జర్మినేషన్ అండ్ డైరెక్ట్ సోయింగ్ చేసుకోవడం బెటర్. 28 to 32 days అంటే 28 రోజుల నుంచి 32 days మన ఫస్ట్ హార్వెస్ స్టార్ట్ అవుతుంది. సో ఫస్ట్ హార్వెస్ స్టార్ట్ అయిన నుంచి మనం ఆల్మోస్ట్ 55 days హార్వెస్ట్ చేయొచ్చు. ఎవ్రీ డే హార్వెస్ట్ చేస్తే బెటర్, కాలేదంటే ఎవరి ఆల్టర్నేట్ డే హార్వెస్ట్ చేసుకోవచ్చు. వీక్లీ 3 harvests, మ్యాక్సిమం వీక్లీ 4 harvests చేసుకోవాలా. 120 grams ఉండాలి ఒక ఫుడ్ అంతే, దానిపైన ఉండే ఫుడ్ దానిపైన ఇంకా టేస్ట్ తగ్గుతుంది. ఈ అడ్వాంటేజెస్ ఏమంటే ఇక్కడ రాదు, దీనికి స్కిన్ తీసేయాల్సిన అవసరం లేదు, ప్లస్ మంచి ప్రైస్ కూడా దొరుకుతుంది మీకు. కలెక్షన్ సెంటర్స్ కుప్పంలో కూడా కొన్ని రిటైలర్స్ కలెక్షన్ సెంటర్స్ వాళ్ళు యావరేజ్ 18 rupees నుంచి 30 rupees వరకు వెళ్తారు. 3 months నుంచి 30 rupees బిలో రానే లేదు, ఫార్మర్ ప్రైస్ 30 rupees చూడాలి. సో మన దగ్గర మల్టీ స్టార్, కెప్టెన్ స్టార్, ఎంబీ స్టార్ అని మంచి వెరైటీస్ ఉన్నాయి, ఆ వెరైటీస్ కూడా మీరు యూజ్ చేసుకోవాలి. సో మా బ్రాడ్ లీవ్స్ వెరైటీస్ ఉన్నాయి. సో ప్రాపర్గా దీన్ని కూడా నీట్గా ప్రూనింగ్ చేసుకుని ఒకే స్టమ్ వదిలినట్టయితే దాదాపు 3.5 kilos నుంచి మనం 5 kilos పర్ ప్లాంట్ వరకు తీసుకోవచ్చు. 120 grams 45 to 50 ఫ్రూట్స్ హార్వెస్ట్ చేసుకుంటున్నాం. హార్వెస్ట్ పీరియడ్ ఆఫ్ 55 to 60 days. చాలా ఇంకా చిన్న చిన్న మినీ కుటుంబర్స్ కాక్టైల్స్ అంటాము, ఇవి కూడా కాక్టైల్ కుటుంబర్స్ కూడా ఎప్పుడెప్పుడు గ్రోయర్స్ ఇంట్రెస్ట్ చూస్తున్నారు. బెంగళూరు, పుణే, ముంబై ఇట్లాంటి ఏరియాలో క్రాప్ డెవలప్ తినేవాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. వాళ్ళు టేస్ట్ ఉండాలా, ప్లస్ బిటర్నెస్ ఉంటుంది, ఎక్సలెంట్ బిటర్నెస్ ఉంటుంది, ప్రూనింగ్ కూడా చేయాల్సి ఉంటుంది. దీనికి ఎక్కువ ఏం వర్క్ ఉండదు. క్యాప్సికమ్ కంపేర్ చేస్తే కుటుంబం చాలా ఈజీ క్రాప్, త్వరగా వచ్చేస్తుంది, క్విక్ వస్తుంది. సో ఇట్లా ఒకే స్టెమ్ వదులుకొని మనం రోడ్కి వెళ్ళినప్పుడు పైన 2 స్టెమ్లు కూడా అలా చేసుకోవచ్చు. సో మనకి దారం పెట్టేది ఇబ్బంది అవుతుందనమాట. క్రాప్ సపోర్ట్ నెట్ రెడీమేడ్ నెట్స్ దొరుకుతాయి కుటుంబానికి, ఆ రెడీమేడ్ నెట్స్ కూడా మీరు యూజ్ చేసుకొని క్రాప్ కుటుంబాన్ని గ్రో చేయొచ్చు. సో ఇట్లాంటి లోడ్ ఎక్కువ ఉన్నప్పుడు ఇట్లా బెండ్ అవుతాయి. సో ఎందుకంటే ఒకటే ఫ్రూట్ లోడ్ ఎక్కువ ఉంటుంది, ఇట్లాంటి బెండ్ అయినప్పుడు ఫ్రూట్స్ వచ్చినప్పుడు ఖచ్చితంగా అది పొటాషియం డిఫిషియన్సీ, మనం పొటాష్ శాతాన్ని పెంచుకోవాల్సి ఉంటుంది. సో ఒకటి తొందరగా హార్వెస్ట్ చేయాలి. ఎక్కువ రోజులు మనం చెట్టు మీద అది 120 grams వరకు 140 to 150 అలౌ చేయకూడదు. 120 to 140 బిట్వీన్ హార్వెస్ట్ చేసుకున్నట్టే కన్నా మనకి క్విక్గా హార్వెస్ట్ అవుతా ఉంటుంది. సో ఒకటి ఇట్లాంటి బెండ్ ఉన్న ఫ్రూట్స్నే చిన్న పిందుల్లోనే మనకి బెండింగ్ కనబడుతున్నట్టు దాన్ని తుంచేయడం పెట్టాలి. ఎందుకంటే ఇది వెళ్ళినా కూడా మనం పెద్దగా అయినా కూడా అది వేస్తే. సో అందుకే చిన్నప్పుడు మీరు చిన్న పిందుల్లో కూడా దాన్ని అబార్ట్ చేసుకున్నట్టు తీసేసినట్టయితే అట్లీస్ట్ న్యూట్రిషన్ వల్ల మంచిదానికి వెళ్తుంది, నెక్స్ట్ దానికి వెళ్తుంది. దీనికి డౌన్ మిడ్ వస్తుంది, ఓడర్ మిడ్ కూడా వస్తుంది,
సార్ ఇప్పుడు సార్ పెట్రోల్ చేస్తున్నారు మాకు డౌన్ ఇమ్యూనిటీ కౌంటర్ ఇమ్యూనిటీ గురించి కాల్ చేశారు కెమికల్స్ ఉన్నాయి ఈ కెమికల్స్ కూడా డౌన్ ఇమ్యూనిటీకి కౌంటర్ ఇమ్యూనిటీకి మీరు యూజ్ చేసుకోవచ్చు సో బ్యూటిఫుల్ సింటమ్స్ డౌన్ ఇమ్యూనిటీ ఇమ్యూనిటీ షాప్ జరిగినప్పుడు క్లైమేట్ క్లౌడీ ఉన్నప్పుడు ఇమ్యూనిటీ 80% 85% పైన ఉన్నప్పుడు డౌన్ ఇమ్యూనిటీ ఇన్ఫెస్టేషన్ ఎక్కువ సో నెమటోడ్ బ్యూటిఫుల్ సింటమ్ ఆఫ్ నెమటోడ్ అంత గాల్స్ ఇన్సిడెంట్ అయితే గాల్ నెంబర్ ఆఫ్ గాల్స్ పెరిగినప్పుడల్లా ఆ ప్లాంట్ చనిపోతుంది సో ఏమి న్యూట్రిషన్ అప్లై కాదు సో అందుకు నెమటోడ్ మేనేజ్మెంట్ పాలసీస్ లో చాలా ఇంపార్టెంట్ ఈ కుటుంబంలో కూడా నెమటోడ్ అఫెక్ట్ అవుతుంది వైట్ ప్లేస్ ఉన్నాయి లీఫ్ మైనర్ గురించి సార్ చెప్తున్నారు దీంట్లో కూడా వైట్ ప్లేస్ వస్తాయి లీఫ్ మైనర్ వస్తుంది ఎఫిక్స్ వస్తాయి అబార్షన్ అవుతుంది టెంపరేచర్ చాలా పోయినప్పుడు 38-40 degrees వెళ్ళినప్పుడు అబార్షన్ అవుతుంది సో సాయిల్లో దీంట్లో కూడా కుటుంబంలో కూడా చాలా మంది నెమటోడ్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు నెమటోడ్ సిక్స్ సాయిల్స్ ఉన్నవాడు సాయిల్లో వెళ్తున్నారు సో టొమాటో వాళ్ళు వస్తున్న టొమాటో 1 year క్రాప్ 2 plants per square feet యూస్ చేసుకోవాల్సి ఉంది సో ఒకే స్టెమ్ వదలాలి ఒక 1 year పాసిబిలిటీ ఉంది ఆల్ వెరైటీస్ వాల్యూస్ లో వచ్చేటువంటి అన్ని వెరైటీస్ ఇండిటర్మినేట్ వెరైటీస్ ఒక 1 week లో 3 ఆకులు వస్తాయి ఒక సైడ్ షూట్ వస్తుంది మనం ఒకే షూట్ ని మెయింటైన్ చేసుకోవాలి వెళ్ళాల్సి ఉంటుంది డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి చెర్రీ టొమాటో నుంచి బట్టి 15-20 grams ఫ్రూట్ నుంచి బట్టి 200-250 grams బీఫ్టీ బర్గర్ టొమాటోస్ వరకు అన్ని టొమాటోస్ మనం పల్లెస్లో గ్రో చేయొచ్చు కల్టివేట్ చేయొచ్చు దీనికి స్పెసిఫిక్ వెరైటీస్ సపోజ్ మీరు ఓపెన్ ఫీల్డ్ వెరైటీస్ చేసినట్టయితే మీరు పాపులేషన్ ఓపెన్ లో పాపులేషన్ ఎంత పెడతారో దానికంటే 75% రిడ్యూస్ చేయాలి మీరు ఓపెన్ లెంత్ వేస్తే టొమాటో 8 mukkal నాటుతారు 8000 ఏమన్నా ఓపెన్ ఫీల్డ్ లో టొమాటో వేసినప్పుడు పాలియోస్ లో అదే వెరైటీ మీరు వేయాలంటే ఓపెన్ ఫీల్డ్ వెరైటీస్ పాలియోస్ లో సూటబుల్ కావు ఎందుకంటే ఓపెన్ ఫీల్డ్ లో ఉండేటువంటి వెరైటీస్ అన్ని లైట్ ఇంటెన్సిటీ ఎక్కువ ఉండాలా ప్లస్ కూలింగ్ లేకుండా వస్తాయి పాలియోస్ లో వచ్చేటువంటి వెరైటీస్ ఇండిటర్మినేట్స్ కంపల్సరీ కూలింగ్ చేయాలా ప్లస్ వస్తాయి ఓపెన్ ఫీల్డ్ లో టొమాటోస్ కూడా పాలియోస్ లేయచ్చు బట్ మీరు 2500-3000 seedlings అంతే మీరు పాలియోస్ లో వేసుకోవాలి మీరు ఓపెన్ లో నాటినట్టే 7000-8000 ప్లాంటింగ్ చేస్తే మరి అవి ఫారెస్ట్ లాగా బాగా ఆకులు తయారైతే కానీ ఆయిలేం రావద్దు పాలినేషన్ కాదు ఏం కాదు ఎవరో ఉంటారు అక్కడ వేసి ట్రై చేస్తారు ఎక్స్పెరిమెంట్ సో అవి చాలా బ్రహ్మాండంగా ఉంటాయి ఆకులు సో వెరైటీస్ డిఫరెంట్ దయచేసి మీరు వేసుకోవాల్సి ఉంటుంది పాలినేషన్ కాకపోతే ఈ గింజ ఉండదు లోపల మీరు కట్ చేసి చూస్తే పాలినేషన్ ఉండదు ఏ ఫుడ్ టైం చూస్తున్నారు నీటిలో పాలినేషన్ అయింది సో అట్లా సో పాలినేటర్స్ కూడా కావాల్సి పడుతుంది సో టొమాటో ఈజ్ హైలీ సెల్ఫ్ పాలినేటెడ్ క్రాప్ మేలు ఫీమేల్ ఒకే ప్రాబ్లం ఉన్నాయి కాబట్టి సెల్ఫ్ పాలినేషన్ అవుతుంది సో బయట అయితే గాలి ఆడుతుంటుంది పడుతుంది పాలియోస్ లో ఏమంటే ఏమైతుందంటే విండ్ ఉంటుందో ఇన్సెక్ట్ యాక్టివిటీ ఉంటుందో ఏమి ఉండదు అందుకు మనం చేస్తున్నాం 9 to 10 10:00 to 9:00 నుంచి 11 వరకు జస్ట్ ప్లాంట్ ని వైర్ కట్టింటారు ఆ వైర్ ని జస్ట్ చెక్ చేస్తాం సో మెకానికల్ వైబ్రేటర్స్ ఉన్నాయి బయో బంబల్ బీస్ కూడా చెప్పారు దొరకక సార్ ఫిగర్స్ బంబల్ బీస్ లో దొరుకుతాయి నేషనల్ బ్యూరో ఆఫ్ అగ్రికల్చర్ ఇంపార్టెంట్ ఇండెక్స్ ఇట్లాంటి బంబల్ బీస్ కూడా మనం పాలియోస్ లో పెట్టుకున్నట్టయితే పాలినేషన్ ప్రాపర్ దీని ద్వారా బంబల్ బీస్ ద్వారా పాలినేషన్ బాగా అవుతుంది సో ఇవన్నీ మీరేం చూస్తున్నారో ఈ ఫోటోస్ అయితే టొమాటో ఇన్ నెదర్లాండ్స్ లో గ్లాస్ హౌస్ లో వాళ్ళు దాదాపు ఒక స్క్వేర్ మీటర్ కి ఒక సంవత్సరానికి 70 kilos టొమాటో పండిస్తారు ప్రొడక్టివిటీ చూస్తే 70 kgs పర్ స్క్వేర్ మీటర్ పర్ ఇయర్ మనం దాన్ని ట్రాన్స్లేట్ చేసి మనం 2 crops తీసుకున్నామా మనకి ఇక్కడ మీరు బెస్ట్ ఈల్డ్ ఎంత పండుతారు ఓపెన్ ఫీల్డ్ లో ఎంత టన్ ఎన్ని టన్నుల వరకు పండిస్తారు పొద్దున్న 5 గంటలు లేచి రాత్రి 9 గంటల వరకు అక్కడే ఉండే ఫార్మర్ 3-4 బాక్స్ వస్తారు అదే 2000 బాక్స్ అయితే పొద్దున్న 8 గంటలకు వెళ్ళి
ఈ సాగు రేటు వచ్చేసరికి నాకు మనిషి వాడిన భూమి తాకట్టు బట్టి మనం క్రాప్ మేనేజ్ చేసే దాన్ని బట్టి ఫర్టిలైజేషన్ బట్టి ఇలాంటి బట్టి వస్తాయి. సో ఆవరేజ్ గా ఆల్మోస్ట్ ఒక 2000 బాక్స్ లో ఆవరేజ్ చేయొచ్చు. బెస్ట్ ఫార్మర్ బెస్ట్ ఫర్టిలిటీ ఉంది, ఫార్మర్ ఇన్వెస్ట్మెంట్ కెపాసిటీ ఉంది, 100 రూపాయలు పైన కూడా దీనికి మంచి కెమికల్ కొడతారు అన్నప్పుడు కూడా 3000 బాక్స్ 3500 బాక్స్ పోసేట్లా కూడా ఫార్మర్స్ ఉన్నారు. నేను లేదని లేదని చెప్పలేను. ఫార్మర్ ఇన్వెస్ట్మెంట్ కెపాసిటీ ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువ వాళ్ళకి వాళ్ళకి టొమాటో అంతా 99% టొమాటో సలాడ్ లో వెళ్తుంది. ఏ బర్గర్ తిన్నా సలాడ్ వచ్చి టొమాటో వేస్తారు సలాడ్ లో వెళ్తుంది. మనకి మన దగ్గర ఉన్న వెరైటీస్ అంటే మనకు రసం దాదాపు కాబట్టి మన ప్రైస్ టొమాటో ప్రైస్ దొరకదు. జాక్ పాట్ కావాలి వస్తే జాక్ పాట్ ఉంటుంది. లేదంటే అందరు వారు గేమ్ ఆడతారు. ఎవరిని ఆడినారా 300 రూపీస్ ఒక బాక్స్ వస్తే అట్లా ప్రైస్ సెన్సిటివ్. సో మంచి సీజన్ లో జూన్ టొమాటోకి ఏ సీజన్ లో రేట్ రాదు. సో మాక్సిమం వచ్చేదంటే జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ 15 వరకు లేదా సెప్టెంబర్ 8 వరకు మన టైం ఉంటుంది. ఎందుకంటే సో మాక్సిమమ్ జూన్ జూలై ఆగస్ట్ వరకు 3 మంత్స్ 3.5 మంత్స్ మన ప్లస్ ఈ ప్రాంతం ఏముంది హుసూరు కృష్ణగిరి కుప్పమ్మ కోలారు సౌత్ ఇంటీరియర్ కర్ణాటక అడ్జసెంట్ టు బెంగళూరు ఏముందో ప్లస్ నాసిక్ రీజన్ లో ఈ రెండే రీజన్ లోనే ఆ టైంలో మార్చ్ కాంటింగ్ లో జూన్ వరకు జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ వరకు టొమాటో కల్టివేషన్ జరుగుతుంది. ఇండియాలో ఏ లొకేషన్ లో కూడా టొమాటో కల్టివేషన్ ఆ విండోలో రాదు ప్రొడక్షన్ ఎక్సెప్ట్ హిమాచల్ దొరికితే. సో దేశం అంతా ఎక్కడ టొమాటో లేదు కాబట్టి ఇక్కడ ఎక్కువ నాసిక్ ప్లస్ కోలారు కుప్పం చేసుకున్న కూడా ఈ నాసిక్ కోలారు కృష్ణగిరి మార్కెట్ లో ఈ ఏరియా క్లైమేట్ అడ్వాంటేజ్ కాబట్టి జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ 8 వరకు అంతే మన టొమాటో ప్రైస్ ఉంటుంది. సో అప్పుడు నా ఇక్కడ నుంచి 90% టొమాటోస్ బయట వెళ్తాయి. కలికట ద్వారా బంగ్లాదేశ్ వెళ్తుంది, కొంచెం డిమాండ్ ఉంటే కొంచెం పాకిస్తాన్ వెళ్తుంది, ప్లస్ మన డొమెస్టిక్ కన్సంప్షన్ ఎక్కువ. సో మీ ఈ విండోలోనే మీరు టొమాటోని టార్గెట్ చేస్తారు. అయితే పాలి వ్యవస్థ ఏమంటే మీరు 365 డేస్ ఉన్నా మీరు టొమాటోని గ్రో చేయచ్చు. సో ఇంకోటి హై రైన్ఫాల్ ఉన్న ఏరియాలో ఎక్కడెక్కడ రైన్ఫాల్ చాలా ఎక్కువైతుందో వాళ్ళు రైన్ నుంచి జస్ట్ సింపుల్ స్ట్రక్చర్ వేసి రైన్ షెల్టర్స్ అంటారు. ఈ జస్ట్ సింపుల్ పైన ప్లాస్టిక్ వేసి ఇట్లాంటి బ్లాక్నే వర్షం నుంచి ప్రొటెక్ట్ చేసుకున్నట్టయితే మనం టొమాటోని సక్సెస్ఫుల్ గ్రో చేయగలం. ఇప్పుడు ఈ సంవత్సరం ఉన్నటువంటి క్లైమేట్ క్లౌడీ క్లైమేట్ వర్షాకాలం 1 మంత్ ఆల్మోస్ట్ జూన్ సెకండ్ వీక్ థర్డ్ వీక్ నుంచినే ఇప్పుడు క్లౌడీ ఉంది, అంతా ఆర్డినరీ డిసీజ్ ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ ఇదే క్లైమేట్ 2-3 ఇయర్స్ కంటిన్యూ అయితే మెల్లమెల్లగా రైతులందరూ ఇట్లాంటి ఆల్టర్నేటివ్ కల్టివేషన్ షిఫ్ట్ అవుతుంది. సో ఇది సార్ స్లైడ్ సీజన్ సార్ 2015 లో ఇచ్చాను. సో నేనేమి దీన్ని ఎక్కువ స్ట్రెస్ చేయండి ఆల్రెడీ సార్ చెప్పినారు కూతకు నుంచి రిప్యూటేషన్. సో నెక్టాస్ లో ప్లస్ పాలీ ఆఫ్ లో బ్రింజాల్ కూడా పెద్ద బ్రింజాల్ చేయొచ్చు. ఓపెన్ ఫీల్డ్ లో కూడా మనకి బ్రింజాల్ వేసుకోవచ్చు. బెంగళూరు చెన్నై టొమాటో ప్రాసెస్ వెరైటీస్ మా దగ్గర లేవు సార్. మా దగ్గర ఉన్న అన్ని సలాడ్ వెరైటీస్ చెరీ టొమాటోస్ నుంచి కొట్టి బిగర్ సైజ్ బర్గర్ సైజ్ టొమాటోస్ ఉన్నాయి. చెరీ టొమాటోస్ ఇంటర్మీడియట్ టొమాటోస్ ఓన్లీ సలాడ్ టొమాటోస్ మాత్రమే ఉన్నాయి. టొమాటో మా దగ్గర ఉన్న మా దగ్గర ఉన్న టొమాటో అన్ని గ్రీన్ హౌస్ లైక్ మా దగ్గర ఏది టొమాటో ఓపెన్ ఫీల్డ్ లేదు. బైబ్యాక్ తీసుకోమా మా సచిన్ సచిన్ ప్లీజ్ తెలుసుకోండి ఒక నిమిషం. మా సచిన్ అని మా కంపెనీ రిప్రజెంటేటివ్ ఈయన పలమనూరులో ఉంటారు. ఎవరైనా ఫార్మర్స్ కలర్ క్యాప్సికమ్ మా కంపెనీ గ్రో చేస్తున్నారు టొమాటోస్ గ్రో చేస్తున్నారు మేబీ కుటుంబం గ్రో చేస్తున్నారంటే ఆయన కనెక్షన్ ఇస్తారు. ఎవరన్నా రిటైలర్స్ వాళ్ళు కావచ్చు, ఎవరన్నా బయర్స్ కావచ్చు, అగ్రిగేటర్స్ కావచ్చు ఉంటారు కదా, అలాంటి వాళ్ళు మీకు వాళ్ళకి లింక్ ఇస్తాము. ఇంట్లో మాదే ఉంటారు. సో మీరు వాళ్ళకి జస్ట్ లింక్ చేస్తాము. ఇట్లాంటి రైతు ఆంజనేయ రెడ్డి గారు ఉన్నారు చూడండి ఆయన క్రాప్ ఈ 25 డేస్ వస్తుంది అని చెప్తాను.
చెప్తాం సార్ అన్ని నంబర్లు అన్ని ఇస్తాం పల్నర్ లో ఉంటారు ప్లస్ అప్పుడప్పుడు నా కంపెనీ విత్తనాలు వేసినారంటే అట్లీస్ట్ అప్పుడప్పుడు సలహాలు కూడా ఇస్తుంటాడు సో ఇట్ బి హెల్ప్ మార్కెటింగ్ సో వెతరండి బ్రింజాల్ కూడా డిఫరెంట్ బ్రింజాల్ డిఫరెంట్ బ్రింజాల్స్ కూడా మనం వేసుకోవచ్చు సో 3000 ప్లాంట్స్ పర్ ఏకర్ సరిపోతాయి బ్రింజాల్ డిఫరెంట్ బ్రింజాల్స్ ఉన్నాయి ఓపెన్ ఫీల్డ్ బ్రింజాల్ ఓపెన్ ఫీల్డ్ మళ్ళీ నెట్హౌస్ లో కూడా వేసుకోవచ్చు నెట్హౌస్ రిజల్ట్స్ బ్రహ్మాండంగా ఉన్నాయి నెక్స్ట్ నెట్హౌస్ లో గ్రీన్ హార్వెస్ట్ మనం బ్రహ్మాండంగా క్యాప్సికమ్ చేసుకోవచ్చు మంచి దిగుబడి వస్తుంది ప్లస్ మోనోఫిలమెంటస్ ఇన్సెక్ట్ మోనోఫిలమెంట్ షేడ్నెస్ పైన సరౌండింగ్ ఫుల్ ఇన్సెక్ట్ నెట్వర్క్ నర్సరీ ఐ మీన్ నెట్వర్క్స్ చాలా పెరుగుతున్నాయి కోలార్ చూస్తే దాదాపు 4 ఇయర్స్ బ్యాక్ క్యాప్సికమ్ నెట్వర్క్స్ లేవు అంతా ఓపెన్ ఫీల్డ్ వేసేవాళ్ళు ఇప్పుడు దగ్గర దగ్గర 1000 ఎకర్స్ వరకు ఉన్నాయి క్యాప్సికమ్ ముందు ముందు పెరుగుతాయి ఎందుకంటే వైరస్ ఇష్యూస్ ఎక్కువ వైట్ ఫ్లైస్ ట్రిప్స్ ద్వారా వైరస్ ఇష్యూస్ వస్తున్నాయి కాబట్టి నెట్వర్క్స్ పెరుగుతుంది సో చిల్లీస్ కూడా ఉన్నాయి ఇది ప్రాసెసింగ్ అయిపోయింది పికల్స్ చాలా బాగుంటుంది అబ్బి ఉంటే చాలా బాగా మంచి టేస్ట్ ఉంది పికల్స్ చాలా బాగా అయిపోయింది వ్యాక్స్ పెప్పర్స్ ఉన్నాయి మెలన్ కూడా మనం చేసుకోవచ్చు మలేస్ లో మస్క్ మెలన్ కావాలి డిఫరెంట్ టూ టైప్స్ ఆఫ్ మెలన్స్ ఉన్నాయి ఒకటి గ్రీన్ ఫ్లెష్ ఒకటి ఆరెంజ్ ఫ్లెష్ మలేస్ లో మనం మెలన్స్ కూడా వర్టికల్ మెథడ్ లో మాన్యువల్ పాలినేషన్ చేసుకుని గ్రో చేసుకోవచ్చు వాటర్ మెలన్ చేయొచ్చు బీన్స్ పండి బీన్స్ చేస్తారు నెట్ హౌస్ లో పాలిహౌస్ లో బీన్స్ చేస్తారు మా దగ్గర బీన్స్ వెరైటీ లేదు అని మీకు ఉపయోగం కానీ చెప్తున్నాను మంచి బీన్స్ వెరైటీస్ కూడా ఉన్నాయి ఈసారి మీరు చూస్తే ఏప్రిల్ నుంచి బట్టి మొన్నటి వరకు బీన్స్ 80 రూపీస్ కిలో తగ్గినారు ఎవరెవరు ఫార్మర్స్ బీన్స్ వేసినారో వాళ్ళంతా లక్షా తగ్గలేదు సో టమాటా అందరూ టమాటా మీద పడినారు ఈసారి సో టమాటా మీద పడి అన్ని వేరే క్రాప్ అన్ని మానేస్తున్నారు కూరగాయలు కొనకపోతే టమాటా 10 రూపాయలు ఉంటుంది బీన్స్ 120 రూపీస్ బీరకాయ కాకరకాయ 100 రూపాయలు 120 రూపాయలు నేను అప్పుడు అనుకుంటే అట్లయితే కోలారో మస్తి వసూరో మొత్తం ఎవరు అంతా వేరే క్రాప్ లేకుండా టమాటో వేసేస్తారు సో ఇట్లాంటి దయచేసి క్రాప్ స్ప్రెడ్ చేసుకోండి రిస్క్ డైవర్సిఫై చేసుకోండి అన్న జాక్ పాట్ కొడితే టమాటా దాని కొట్టాల వేరే ఏ క్రాప్ దాన్ని కొట్టాలంటే ఈ జాక్ పాట్ కాకుండా అట్లీస్ట్ రోజు ఖర్చుకి వస్తుంది సో ఇట్లాంటి క్రాప్ డైవర్సిఫికేషన్ ఇంపార్టెంట్ సో బీన్స్ కూడా ఉంది మంచి వెరైటీస్ బీన్స్ సెలెక్ట్ చేసుకోండి బీన్స్ ఉన్నాయి వస్తువు దగ్గర ఒక ఫార్మర్ మనం కలిసినప్పుడు చెప్పినాడు 6 ఎకర్స్ వేసినాడు సార్ టమాటా జోలికి వెళ్ళలేదు నేను ఈసారి నాకు 24 లక్షలు డబ్బులు అయినాయి సార్ 6 ఎకర్స్ నుంచి సో మంచి బీన్స్ కూడా ఉంటాయి అంటే కరెక్ట్ గా ఒక షెడ్యూల్ తయారు చేసుకుని వర్టికేషన్ షెడ్యూల్ స్ప్రే షెడ్యూల్ న్యూట్రిషన్ మేనేజ్మెంట్ పెస్ట్ మేనేజ్మెంట్ చేసుకున్నట్టయితే ఇట్లాంటి బీన్స్ కూడా మీరు బ్రహ్మాండంగా పండించుకోవచ్చు యాడ్లాంగ్ బీన్స్ ఉంది కొరియాండర్ ఉంది అమరాంథస్ ఉన్నాయి డిఫరెంట్ లీఫీస్ ఉన్నాయి స్పినాచ్ వేసుకోవచ్చు బాబుకూర్ వేసుకోవచ్చు వస్తాయి ఇప్పుడంతా ఇవన్నీ పాలిహౌస్ ఏమంటే పాలిహౌస్ లో సాయిల్స్ లో చేస్తున్నారు ఎందుకంటే బెంగళూరు లో వచ్చేటువంటి ఆకుకూరలు అన్నీ బెంగళూరు సివియర్ వాటర్ లో పండించేది నైట్రేట్ శాతం ఎక్కువ ఉంటుంది దాంట్లో లెడ్ ఆర్సెనిక్ ఏ దేశం ఐ మీన్ కార్సినోజెనిక్ ఏమేం కార్సినోజెనిక్ కావాలో అవన్నీ ఉంటాయి కానీ దాంట్లో వచ్చే కురాక్స్ ఆకు బ్రహ్మాండంగా ఉంటాయి తీసుకెళ్తుంటారు ఇప్పుడు ఏం చేస్తారంటే కొన్ని కంపెనీలు ఆ రివర్స్ ఆస్మస్ ఆప్ వాటర్ పెట్టి సబ్స్ట్రేట్ కల్టివేషన్ లో పెట్టి సాయిల్స్ లో పండిస్తే మాత్రం ఎందుకంటే ట్రేసిబిలిటీ ఇంపార్టెంట్ ముందు ముందు మనం తినేటువంటి వెజిటబుల్స్ ఎక్కువ ఎవరి నుంచి వస్తున్నాయి అనేది ఇంపార్టెంట్ సో ప్లస్ ట్రేసిబిలిటీ కూడా ఉంటుంది సో అందుకే ఇట్లాంటి డిఫరెంట్ గా క్రాప్ డైవర్సిఫికేషన్ పెంచుకోండి ఒకే క్రాప్ ముందు ఆధారపడకుండా రేంజ్ ఆఫ్ వెజిటబుల్ ఉంటారు 10 ఎకర్స్ కాయలు ఉంది అంటే కదా డౌన్ మిండ్ వస్తుంది డౌన్ మిండ్ కొన్ని కూరాకులకి డౌన్ మిండ్ ఉంటారు వైట్ స్పాట్స్ వస్తాయి డౌన్ మిండ్ డిసీజ్ డౌన్ మిండ్ రెసిస్టెంట్ వెరైటీస్ ఉన్నాయి ఇట్లా డిఫరెంట్ లీఫీ వెజిటబుల్స్ ఉన్నాయి ప్లస్ మెడిసినల్ హర్బ్స్ కూడా వేసుకోవచ్చు రోజ్మేరీ ట్రైన్ అరగాను అరగాను గిల్లు ఎందుకంటే మీకు బెటర్ కనెక్టివిటీ ఉంది ట్రైన్ కనెక్టివిటీ ఉంది మా దగ్గర లేదు కనెక్ట్ చేస్తాం ఎవరైనా చెప్తున్నానంటే
అట్లీస్ట్ ఎవరన్నా రైతులకు ఉపయోగపడి అని ఏ క్రాప్ పాసిబుల్ ఉందో పని చేస్తూ చెప్తున్నాం. సో పెన్షన్ వేసుకోవచ్చున్నాం. సో క్యాబేజ్ వేయచ్చు, కాలీఫ్లవర్ వేయచ్చు, బ్రొకోలీ వేయచ్చు, వర్షాకాలంలో మీరు ఇవన్నీ నెట్ వస్తుంది, పాలి వస్తుంది, లేకపోతే ఇప్పుడు 3 మంత్స్ బ్రేక్ ఇవ్వాలా అంటే ఇట్లాంటి క్రాప్స్ కూడా మీరు వేసుకోవచ్చు. సో లెట్యూసెస్ వస్తున్నాయి, ఇంటికి కూడా లెట్యూసెస్ కూడా డెవలప్ అవుతున్నాయి. మీకు బెంగళూరు వెరీ నియర్, బెంగళూరు నియర్ ఉంది, మీకు చెన్నై నియర్ ఉంది, మార్కెట్స్ పెరుగుతాయి అంటే అంటే మార్కెట్ డెవలప్ అవుతుంది, ప్లస్ క్రాప్ కూడా క్రాప్ నంబర్ ఆఫ్ క్రాప్స్ కూడా ఇంకా ఇంకా కొత్త కొత్త క్రాప్స్ వస్తాయి. సో మీకు లెట్యూసెస్ కూడా మీరు పెట్టుకోవచ్చు. ఎంత లాస్ట్ పాయింట్ మీకు ఎంత వీలైనంత రైన్ వాటర్ అందిస్తారు. రైన్ వాటర్ ఈస్ ద బెస్ట్ ప్యూరెస్ట్ ఫారమ్ ఆఫ్ వాటర్, లో ఏసీ ఉంటుంది. ఇట్ ఈస్ యాజ్ గుడ్ యాజ్ ఆర్ఓ వాటర్. మనం బాటిల్ వాటర్ అని ఏం కాపుతామో ఆ రైన్ వాటర్ అంతే మంచిది. మనం బాటిల్ వాటర్ ఎందుకు కాపుతామో, దాంట్లో ఫ్లోరైడ్ ఉంది, ఇంకోటి ఉంది, మా పల్లెల్లోకి పోతాయి. సో ఇదే ఈ వాటర్ ప్లాంట్స్ కి చాలా మంచిది. అందుకే మీరు ఎంత రైన్ వాటర్ హార్వెస్ట్ అయితే అంత రైన్ వాటర్ హార్వెస్ట్ చేసుకుంటా. సో రైన్ వాటర్ ఇచ్చినప్పుడు ప్లాంట్ నీట్ గా న్యూట్రిషన్ కూడా నీట్ గా డిజర్వ్ అవుతుంది, ఈసీ పెరుగుదు, ఈసీ శాతం సాయిల్ లో పెరుగుదు. సో అప్పుడు ప్లాంట్ హెల్త్ బాగుంటుంది, సాయిల్ హెల్త్ కూడా పాడైంది. సో ఎంత అయితే మీరు అంత రైన్ వాటర్ ని హార్వెస్ట్ చేసుకుంటారు. మీరు రైన్ వాటర్ అంతా కలెక్ట్ చేసుకుని పెట్టుకుంటే సమ్మర్ లో మీరు దాన్ని చేసుకోవాలి. బోర్ వాటర్ కాదు, ఇది మీరు పాలి హౌస్ మీద పడుతుంది కదా వాటర్, ఇది పాలి హౌస్ 2 ఎకరాలు 3 ఎకరాలు పాలి హౌస్ ఉంది, రైన్ వాటర్ హార్వెస్ట్ చేసుకుంటారు. సో సచిన్, మా కొలీగ్ సచిన్ ఉంటాడు, ఆయన నంబర్ కూడా రాసుకోండి. నా నంబర్ అయితే 9686888393. నా పేరు సచిన్, నంబర్ వచ్చి 8105-1657-0606. ఇంతవరకు పేషెంట్స్గా నా ప్రజెంటేషన్ పార్టిసిపేట్ అయినందుకు, నాకు ఈ అవకాశం ఇచ్చినంత డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ అఫీషియల్స్ కి నా ధన్యవాదాలు తెలుపుకుంటూ, మీ అందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఏమైనా క్వశ్చన్స్ ఉంటే. సో నా నాకు అంత పర్ఫెక్ట్ గా తెలుగు రాదు, నేను ఎందుకంటే బోలా డిస్ట్రిక్ట్ ఉంది, ఉన్నది బెంగళూరులో, తొందరగా వర్డ్స్ రాదు. ఏమున్నా పొరపాటు ఏమున్నా మిస్టేక్ ఏమున్నా అంటే కదా.